ఎవ్రీవన్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో అందరు రెడీగా ఉన్నారా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా థమ్స్అప్ అప్ ప్లీజ్ కొంచెం ఎంకరేజ్మెంట్ కొంచెం నాకు తెలియాలి లైవ్ స్టార్ట్ అయిపోయింది అని సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ బుక్ పెన్నుతో రెడీగా ఉన్నారా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా హలో 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 ఎవ్రీవన్ ఎవరైనా ఒకరిద్దరైనా థమ్స్అప్ పెట్టండి అదర్వైజ్ ఐ వోంట్ బీ నోయింగ్ స్టార్ట్ అయిందా లేదా అనేది తెలియదు సో ఏపీఎంసెట్ పోస్ట్ పోన్డ్ ఇదే ఎప్పుడు ఫ్లాష్ న్యూస్ అయితే నాకు తెలియదు బికాజ్ నేను మార్నింగ్ నుంచి కొంచెం రికార్డింగ్స్లో ఉన్నాను సో ఏపీఎంసెట్ పోస్ట్ పోన్ అయిందా లేదా అనేది టీవీ నైన్లో చూస్తే తెలిసిపోద్ది టకటక ఇచ్చేస్తా ఉంటారు కదా వాళ్ళు మసాలా న్యూస్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవాన్ ఓ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ లవ్ సో మచ్ లవ్ యూ ఆల్ సో చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీరు ఇలా టకటక టకటక థమ్స్అప్ పెట్టినప్పుడు సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఓకే సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేద్దామా పెన్ను పేపర్తో రెడీగా ఉన్నారా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారా లేదా పీవైక్యూ బుక్స్ ఫర్ ఎంసెట్ ఏపీఆర్ రే బెస్ట్ బుక్స్ ఫర్ ఎంసెట్ అని ఒక పెద్ద లెక్చర్ వీడియో చేసి పెట్టాను అది చూడట్లేదు చూడండి వెంటనే వెళ్ళి ఓకే సో పోస్ట్ అయితే అవ్వలేదు బికాస్ పోస్ట్ అయితే మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ ఇప్పుడు నేను క్లాస్ చెప్పేలోగా ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మనమేం చేయలేము కానీ ఎనీవే సో ఈరోజు క్లాస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో వెయిటేజ్ గురించి మాట్లాడితే టూ క్వశ్చన్స్ గ్యారెంటీ క్వశ్చన్ గ్యారెంటీ లెసన్ ఇది ఓకే సో టూ క్వశ్చన్స్ గ్యారంటీ లెసన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అసలు ఏ మాత్రం కష్టంగా ఉండవు ఇంకా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అయినా కొంచెం కష్టంగా ఉంటుందేమో కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ అందరూ అనుకుంటారు కానీ చాలా వీజీ ఎంత వీజీయో ఈ లెసన్ సో ఈ లెసన్ స్టార్ట్ చేసేద్దామా సో ఈ మధ్యన ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఒక ఆవిడ వచ్చేస్తుంది సో ఆవిడ ఆవిడ డైలాగ్స్ అలా అనమాట సో ఎనీవే ఫేజ్ టూ రిజల్ట్స్ విచ్ ఫేజ్ టూ రిజల్ట్ జై మెయిన్స్ నన్ను అడుగుతున్నారు ఇంటరా ఓకే ఎనీవే సో స్టార్ట్ చేసేద్దాము కరెంట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆ పేరులోనే ఉంది ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఫస్ట్ మనం స్టార్ట్ చేసేయాలి సో ఫస్ట్ మనము ఎలక్ట్రిక్ కరెంట్ గురించి తెలుసుకుందాము బికాస్ సింపుల్ గా ఎలక్ట్రిక్ కరెంట్ మీదే సెపరేట్ గా క్వశ్చన్స్ వచ్చేసాయి మనకి ఎంసెట్ లో ప్రీవియస్ ఇయర్ పీవైక్యూ చేయిస్తాను ఇప్పుడు నేను సో కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటేనే కరెంట్ గురించి నేర్చుకోవడం అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ గురించి నేర్చుకోవడం ఓకే ఎలక్ట్రోమాగ్నెటిజం ట్రాక్ అంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏసీ ఈ మూడిని ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ట్రాక్ అంటారు ఎనీవే సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ పార్ట్ కరెంట్ గురించి నేర్చుకుంటాం తర్వాత రెసిస్టెన్స్ గురించి నేర్చుకుంటాము మీ అందరికీ బాగా తెలుసు ఎలక్ట్రిక్ కరెంట్ స్మాల్ లెటర్ ఐ లేదా క్యాపిటల్ లెటర్ ఐ తో సింబలైజ్ చేస్తాము ఎస్ఏ యూనిట్ వచ్చేసి ఆంపియర్ ఆంపియర్ అంకుల్ చాలా కష్టపడ్డాడు కాబట్టి కరెంట్ గురించి ఆంపియర్ దీని సింబల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఏ ఇది ఫండమెంటల్ క్వాంటిటీ ఓకే సో ఎలక్ట్రిక్ కరెంట్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు స్లోగా చెప్పండి క్లాస్ అంటున్నారు ఓకే సో ఐ ఐఎమ్ యూజువలీ గోయింగ్ స్లో ఓకే సో నేను స్లోగానే చెప్తున్నాను బట్ అని బాగా స్లోగా చెప్పుకుంటూ వెళ్తే క్లాసే రెండు మూడు గంటలు వెళ్తే మరి మీరు ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు సో ప్రాక్టీస్కి టైం ఉండాలి అంటే నేను యూజువల్గా నేను చెప్పేవి కూడా ఏంటంటే ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్లోనే చెప్తున్నాను ఓకే సో ఎంసెట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ టాపిక్స్ అంటే లాస్ట్ ఇయర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మాత్రమే మనం క్లాస్లో వెళ్తాం ఓకే ఎనీవేస్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో ఆఫ్ చార్జెస్ బేసిక్ డెనేషన్ ఓకే వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఆ ఛార్జెస్ కూడా పాజిటివ్ చార్జెస్ ఎప్పుడు ఫ్లో అవ్వవు యూజువల్ గా అలా కన్సిడర్ చేస్తారంతే పాజిటివ్ చార్జెస్ వెళ్తాయి అని అనుకునే వాళ్ళు అనమాట ఒకప్పుడు కానీ తర్వాత ప్రూవ్ అయింది ఏంటి అంటే బాబు పాజిటివ్ చార్జెస్ అనేవి అసలు మూవ్ అవ్వవు ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి అని చెప్పి ఈ చార్జెస్ ఎలక్ట్రాన్స్గా ఎలక్ట్రాన్స్ గా పేరు పెట్టారు అయితే కొంతమంది మాత్రం బెబ్బెబ్ ఫస్ట్ చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి పాజిటివ్ ఛార్జెస్ మూవ్ అవుతాయి అనే ఒక భ్రమలో అలాగే ఉండిపోయింది అనమాట ఇందుకే కొన్ని కొన్ని నాకు నచ్చవన్నమాట ఎందుకు మార్చొచ్చు కదా ఏమో కొన్ని కొన్ని ఉంటాయి కదా అంటే మారిస్తే ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఫిజిక్స్లో సిద్ధాంతాలన్నీ మార్చుకోవాల్సి వస్తుందనేమో బట్ ఎనీవే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్లో ఆఫ్ చార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే ఒక వైర్లో ఒక వైర్ ని ఎప్పుడు ఇది బేసిక్ ఒక చిన్న బేసిక్ థింగ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ లెసన్ మొత్తానికి సరిపడే ఒక బేసిక్ థింగ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏదైనా మన దగ్గర ఒక వైర్ ఉంది అనుకోండి ఓకే ఈ వైర్ని సింపుల్ గా దీన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఈ రెండు రెండు ఎండ్స్ తీసుకెళ్లి ఒక బల్బ్ కనెక్ట్ చేస్తాను బల్బ్ వెలుగుతుందా వెలగదు ఈ వైర్ ని తీసుకెళ్లి ఒక పవర్ సప్లైకి కనెక్ట్ చెయ్యాలి పవర్ సప్లైకి కనెక్ట్ చేసి అప్పుడు దీనిని ఒక బల్బ్ కనెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే బల్బ్ గ్లో అవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతోంది మెయిన్ గా అంటే ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ ఇప్పుడు బల్బ్ ఎందుకు గ్లో అవుతుంది కరెంట్ ఫ్లో అవుతోంది అనేది మనకు అర్థమవుతుంది ఓకే కరెంట్ ఫ్లో అయ్యింది కాబట్టి బల్బ్ గ్లో అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది కరెంట్ ఎందుకు ఫ్లో అవుతోంది దానిని తీసుకెళ్లి ఒక సెల్కి కనెక్ట్ చేశాము లాంగ్ లైన్ ఇండికేట్స్ పాజిటివ్ షార్ట్ లైన్ ఇండికేట్స్ నెగిటివ్ సెల్ అనేది ఏం చేసింది కరెంట్ ఫ్లో అవ్వడానికి అంటే ఒక వైర్ లో ఈ సెల్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేసింది సెల్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేసింది సో ఖచ్చితంగా కరెంట్ అనేది ఒక కండక్టర్ లో ఖచ్చితంగా కండక్టర్ ఉండాలి ఒక కండక్టర్ లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి అంటే ఇందులో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మీ అందరికీ బాగా తెలుసు కదా మనం సెమీ కండక్టర్స్ లో చెప్పుకున్నాం కండక్టర్స్ అంటే ఏంటి సెమీ కండక్టర్స్ అంటే ఏంటి రెసిస్టర్స్ అంటే ఏంటి ఇవన్నీ చెప్పుకున్నాం కదా సో ఒక కండక్టర్ తీసుకున్నాను ఇది ఒక ఐరన్ రాడ్ అనుకోండి దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవా ఉన్నాయి మరి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు లేదు అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి అలా మూవ్ అవ్వాలి అంటే ఎవరో ఒకళ్ళు పుష్ చేయాలి కదా ఆ పుష్ చేసేది ఎవరు అంటే ఈ సెల్ సో సెల్ అనేది ఆ వైర్లో ఒక ఎండ్కి ఇంకో ఎండ్కి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది సో పాజిటివ్ పోల్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ గా కన్సిడర్ చేస్తారు నెగిటివ్ పోల్ ఎప్పుడు లోవర్ పొటెన్షియల్ సో ఈ వైర్ యొక్క ఈ ఎండ్ పాజిటివ్ పొటెన్షియల్కి ఈ అండ్ నెగిటివ్ పొటెన్షియల్ కి కనెక్ట్ చేశాము అంటే ఒకే వైర్ లో ఈ ఎండ్ హయ్యర్ పొటెన్షియల్ దగ్గర ఉంది ఈ ఎండ్ లోవర్ పొటెన్షియల్ దగ్గర ఉంది కాబట్టి ఈ హయ్యర్ పొటెన్షియల్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ ని లోవర్ ఎండ్ వైపు కి పుష్ చేస్తుంది అలాగా ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అయ్యి 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 అయి కరెంట్ అనేది ఇందులోకి వస్తుంది ఇది బేసిక్ కాన్సెప్ట్ సో బేసిక్ కాన్సెప్ట్ వర్క్ పవర్ ఎనర్జీ పీవై క్యూస్ చెప్పలేదు డోంట్ వరీ ఇంకో రౌండ్ ఉంది వేసేద్దాం ప్రాబ్లం ఏం లేదు సో కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ముందు ఇక్కడ జరిగేది వినండి దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇక్కడ ప్రాబ్లం ఇదే అమ్మ మనం దేని మీద వర్క్ చేస్తున్నామో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి ఒక వర్డ్ ఒక సెంటెన్స్ మిస్ అయినా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం పోగొట్టుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వినండి నేను ప్రతిదీ బోర్డు మీద రాయను కొన్ని కొన్ని ఓరల్ గానే చెప్తాను కాబట్టి అవన్నీ మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి ఓకే మేడం మీరు చెప్పారు నాకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తోంది అంటే మీరు నోట్ చేసుకోండి ఓకే సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఇప్పుడు దీని ఫార్ములాలోకి వచ్చేద్దాం మనకు కావాల్సింది ఏంటి ప్రాబ్లం చెయ్యాలి అంటే ఫార్ములా కూడా కావాలి ఎలక్ట్రిక్ కరెంట్ కి బేసిక్ ఫార్ములా ఐ ఇస్ ఈక్వల్ టు క్యూ బై టీ ఐ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఐ అంటే ఏంటమ్మా ఎలక్ట్రిక్ కరెంట్ క్యూ అమౌంట్ ఆఫ్ చార్జ్ టీ టైమ్ సో ఎంత టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లో అయ్యింది ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇలా ఒక వైర్ ఉంది ఈ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో నుంచి ఎంత టైంలో ఒక టీ టైంలో క్యూ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లో అయ్యింది అనుకుంటే అప్పుడు కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఐ ఇస్ ఈక్వల్ టు క్యూ బై టీ బట్ వీ ఆల్సో ఆల్రెడీ నో దాట్ మనం ప్రీవియస్ లెసన్ లో ఏం నేర్చుకున్నాము క్యూ ఇస్ ఈక్వల్ టు ఎన్ఈ గుర్తుందా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో అమౌంట్ ఆఫ్ చార్జ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఛార్జెస్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ ఇది కూడా రాసుకోవచ్చు కావాలనుకుంటే సో ఇప్పుడు ఐకి ఫార్ములా అయింది ఐ ఇస్ ఈక్వల్ టు ఎన్ఈ బై ఓకే సో చూసుకోండి ఎన్ని రకాలుగా ఒకటే ఫార్ములాని రాసుకుంటూ వెళ్తాము ఓకే ఇవన్నీ ఏంటి అంటే దీనిని యావరేజ్ కరెంట్ అంటారు యూజువల్గా దీన్ని ఏమంటారు యావరేజ్ కరెంట్ అంటే ఆన్ అండ్ యావరేజ్ టోటల్ టైమ్ లో ఎంత అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లో అయింది టోటల్ ఛార్జ్ ఫ్లోన్ ఇన్ టోటల్ టైమ్ సో ఎప్పుడు కూడా టోటల్ టైం తీసుకున్నాము అంటే దాన్ని యావరేజ్ గుర్తుందా కైనమెటిక్స్ లో యావరేజ్ వెలాసిటీ యావరేజ్ స్పీడ్ చెప్పుకున్నాము అప్పుడు కూడా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకింగ్ వేసుకున్నామా అలాగే టోటల్ ఛార్జ్ ఫ్లోన్ ఇన్ టోటల్ టైమ్ దీనిని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము ఇప్పుడు ఇన్స్టంటేనియస్ కరెంట్ చూద్దాం ఇన్స్టంటేనీయస్ నాకు నచ్చని పదం ఏదైనా ఉందంటే ఇదొకటి ఇన్స్టంటేనియస్ కరెంట్ ఇంత పెద్దది ఉంటే ది స్పెల్లింగ్ రాయాలి ఓకే ఇన్స్టంటేనియస్ కరెంట్ అంటే ఏంటి షార్టెస్ట్ టైం ఇంటర్వెల్లో చిన్న టైం ఇంటర్వెల్లో కరెంట్ ఎంత ఫ్లో అయ్యింది సో టైం లిమిట్ తగ్గిపోతున్నప్పుడు మనం ఏం రాస్తాము డిఐ ఇజ్ ఈక్వల్ టు డి క్యూ బై డిటి మీకు గనక ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గుర్తుంటే ఇది ఈజీగా అర్థమైపోతుంది సో ఇది ఇన్స్టంటేనియస్ కరెంట్కి ఫార్ములా ఇక్కడి నుంచి మనకి మంచి బిట్స్ వస్తాయి ఇక్కడ నుంచి చూడండి డిటిని తీసుకొచ్చేస్తే డిక్యూ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డిటి ఓకే ఐ ఇంటూ డిటి రాసుకుంటే బాగుంటుంది ఓకే ఇన్స్టంటేనియస్ కరెంట్ కాబట్టి రేజర్ ఉంది ఇక్కడ ఉంది ఇలా రాద్దాం ఇన్స్టంటేనియస్ కరెంట్ సో డిక్యూ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డిటి ఇక్కడి నుంచి ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ చార్జ్ టు ఫైండ్ చార్జ్ క్వశ్చన్ ఇలాగే అడుగుతారు ఫైండ్ ద చార్జ్ ఎంత టైంలో చార్జ్ ఫ్లో అయ్యింది చార్జ్ కావాలి అంటే ఏం చేయాలి రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయాలి సో ఇంటిగ్రేషన్ డిక్యూ క్యూ అయిపోతుంది ఇంటిగ్రేషన్ ఐడిటి ఇక్కడ టైంతో తో ఇంటిగ్రేట్ చేస్తున్నావు కాబట్టి లిమిట్స్ కూడా టైంలోనే ఉండాలి మీకు అదే మ్యాథ్స్లో మీకు తెలుసు బాట్నీ బయాలజీ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను సో ఎవరమ్మ నా గురించి అడిగారు హౌ ఆర్ యూ మ్యామ్ అని థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా ఈరోజు నా ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్లోనే ఉన్నాయి నా మొహం చూస్తే మీకు ఏమైనా అర్థం అవ్వాలి ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ ఫీలింగ్ వెల్ బట్ మీరిచ్చే ఎనర్జీయే నాకు బూస్ట్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ హౌ ఆర్ మై ఫీలింగ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ బెటర్ థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే సో మీకు మ్యాథ్స్ చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు విత్ రెస్పెక్ట్ టు వాట్ యు ఆర్ ఇంటిగ్రేటింగ్ ఆ టర్మ్స్ లోనే మీరు లిమిట్స్ తీసుకోవాలి బయాలజీ వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ దేంతో అయితే ఇంటిగ్రేట్ చేస్తారో ఆ టర్మ్స్ లోనే లిమిట్ ఉంటుంది సో చార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది ఇక్కడ ఐ విల్ బి గివెన్ ఆస్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ దీనికి నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ పీవైక్యూలో చెప్తాను సో మీకు ఆల్రెడీ తెలుసు ఐ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్గా గా ఇస్తే ఛార్జ్ కావాలి అంటే ఇంటిగ్రేట్ చేస్తాము అలా కాదు చార్జ్ గివెన్ ఆస్ ఫంక్షన్ ఆఫ్ టైమ్ డిఫరెన్షియేట్ చేస్తే కరెంట్ వస్తుంది ఈ మాత్రం ఫార్ములా తెలిస్తే చాలు చలిరపోవచ్చు కరెంట్ కి సంబంధించి ఈ మాత్రం క్వశ్చన్స్ వస్తాయి ఇవే బేసిక్స్ ఇంతే వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి మనకి ఓకే సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు చిన్న చిన్న డెఫినేషన్స్ కొన్ని ఉన్నాయి అవి ఒకసారి ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఇంకొకటి ఏంటి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అమ్మ స్టార్ పెడుతున్నాను చూసుకోండి డ్రిఫ్ట్ వెలాసిటీ సింబల్ వచ్చేసి విడి ఇది స్మాల్ లెటర్ వి నేను చాలా అందంగా రాసినట్లు ఉన్నాను దీన్ని ఇంకా పెంట పెంట చేస్తున్నాను స్మాల్ లెటర్ విడి విడి అంటే ఏంటమ్మా డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంగ్లీష్లో డ్రిఫ్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే వెరీ స్లో అనమాట చాలా స్లో అంటే ఒక చీమ పాకడం కన్నా చాలా స్లో అనమాట దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మన దగ్గర ఒక కండక్టర్ ఉంది అనుకోండి కండక్టర్ అంటే బస్సులో టికెట్లు ఇచ్చేవాడు కాదు కరెంట్ దేని ద్వారా అయితే ఫ్లో అవుతుందో ఆ వైర్ని కనుక తీసుకుంటే ఓకే సో ఈ కరెంట్ కండక్టర్లో మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి అనేది తెలుసు కదా మీ అందరికీ తెలుసు ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా వెళ్తున్నాయి దీన్ని బ్యాటరీ కనెక్ట్ చేసాము ఎలక్ట్రాన్స్ అన్నీ వెళ్తున్నాయి ఆ వెళ్ళేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ మూవ్ అవుతోంది అంటే దానికి స్పీడ్ ఉందా ఆ స్పీడ్నే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు డ్రిఫ్ట్ వెలాసిటీ అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుంది తెలుసా టెన్ పవర్ మైనస్ ఫోర్ దీని స్పీడ్ ఎంత ఉంటుంది తెలుసా టెన్ పవర్ మైనస్ ఫోర్ మీటర్ పర్ సెకండ్ చిన్న వాల్యూనా పెద్ద వాల్యూనా జీరో పాయింట్ జీరో 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 వన్ మీటర్ పర్ సెకండ్ అంత స్లోగా వెళ్తాయన్నమాట ఎలక్ట్రాన్స్ ఓకే సో ఇది మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములాలోకి వచ్చేద్దాం వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా ఎలక్ట్రిక్ కరెంట్ కి డ్రిఫ్ట్ కి రిలేషన్ చెప్తాను ఐ ఇస్ ఈక్వల్ టు ఎన్ఈీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా టు బి రిమంబర్డ్ ఐ ఎలక్ట్రిక్ కరెంట్ ఎన్ నంబర్ ఆఫ్ చార్జెస్ ఈ వాల్యూ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ కూలుంబ్ ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే నా దగ్గర కరెంట్ వైర్ ఉంది దాన్ని కట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుందో దానిని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు యూజువల్ గా మన కరెక్ట్ కరెంట్ వైర్స్ సిలిండ్రికల్ గా ఉంటాయి కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమవుతుందమ్మా సర్క్యులర్ షేప్ లో ఉంటుంది ఇది యాక్చువల్ గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సో అప్పుడప్పుడు మన ఫార్ములాలో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్లేస్లో పైఆర్ స్క్వేర్ వాడొచ్చు గుర్తుపెట్టుకోవాలి అప్పుడప్పుడు మన ఫార్ములాలో ఏ ఇస్ ఈక్వల్ టు పైఆర్ స్క్వేర్ వాడచ్చు బాగా గుర్తుపెట్టుకోండి అండ్ వీడి తెలుసు కదా డ్రిఫ్ట్ వెలాసిటీ ఐ ఎలక్ట్రిక్ కరెంట్ ఎన్ నంబర్ ఆఫ్ చార్జెస్ హైయెస్ట్ వాల్యూడ్ ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీకి ఎలక్ట్రిక్ కరెంట్కి రిలేషన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఇంకొక పదం ఏంటి అంటే కరెంట్ డెన్సిటీ కరెంట్ డెన్సిటీ దీనిని జేతో సింబలైజ్ చేస్తారు యాక్చువల్గా ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ సో కరెంట్ డెన్సిటీకి ఫార్ములా కరెంట్ డెన్సిటీ అంటే ఏం లేదు డెన్సిటీ ఆఫ్ అ కరెంట్ కరెంట్ యొక్క డెన్సిటీని కరెంట్ డెన్సిటీ అంటారు పాదయాత్ర అంటే ఏంటి పాదాల మీద నడిచే యాత్ర కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి కరెంట్ యొక్క డెన్సిటీ సో జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ ఎంత ఏరియాలో ఎంత కరెంటు ఫ్లో అవుతుంది దానిని కరెంటు డెన్సిటీ అంటారు గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఫార్ములా నుంచి ఐబైఏ చూడండి ఐబైఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈవీడియా కాదా అంటే జే ప్లేస్లో ఎన్ఈవీడి రాసుకోవచ్చా ఇక్కడ ఏమైంది కరెంట్ డెన్సిటీకి డ్రిఫ్ట్ వెలాసిటీకి రిలేషన్ కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి రిలేషన్ ఇక్కడ నుంచే రాసాం ఐ బైఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈవీడి ఐ బై ఏ అంటే జే సో జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ఇడి జే అనేది కరెంట్ డెన్సిటీ అదొక వెక్టార్ క్వాంటిటీ యాక్చువల్గా వెక్టార్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది అంటే జే బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఈ బార్ ఇది దీనికి కరెక్ట్ ఫార్ములా అనమాట సో జే కరెంట్ డెన్సిటీ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే అక్కడ అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్లో ఉంటుంది కరెంటు డెన్సిటీ ఏ డైరెక్షన్ లో ఉంటుందమ్మా అక్కడ అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డెన్సిటీలో ఉంటుంది డైరెక్షన్లో సిగ్మా ఏంటి సిగ్మా ఏంటి నిన్నటి క్లాస్ వింటే మీకు సిగ్మా ఏంటో తెలుస్తుంది సిగ్మా ఏంటమ్మా సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఎస్ నిన్నటి క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం మనము సో జేబార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఈ బార్ కరెంట్ డెన్సిటీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి రిలేషన్ కరెంట్ డెన్సిటీకి డ్రిఫ్ట్ వెలాసిటీకి రిలేషన్ కరెంట్ డెన్సిటీకి కరెంట్కి రిలేషన్ ఏరియా ఉన్న ప్రతి చోట పైఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది అదేంటంటే మొబిలిటీ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ చార్జెస్ అని రాద్దాం మొబిలిటీ ఆఫ్ చార్జెస్ ఇక్కడ ఛార్జెస్ అంటే ఎలక్ట్రాన్సే ఈ లెసన్ మొత్తంలో చార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే సో మొబిలిటీ ఆఫ్ చార్జెస్ సింబల్ వచ్చేసి మ్యూ మ్యూ అనేది మొబిలిటీ ఆఫ్ చార్జెస్ గా చెప్తారు సో మ్యూ కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి మ్యూ ఇస్ ఈక్వల్ టు బిడి ఈ మొబిలిటీ ఆఫ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రిఫ్ట్ బెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక్కొక్కసారి ఇందులో డ్రిఫ్ట్ వెలాసిటీని అప్లికేషన్ దీంట్లో అప్లికేషన్ చూడండి ఎలా ఉంటుందో అంటే ఈ ఫార్ములాని ఇంకొక రకంగా ఎలా మార్చుకోవచ్చు ఇవన్నీ మనం ప్రీవియస్ నాలెడ్జ్ నుంచో చేస్తాము చూడండి నార్మల్గా వి నో దాట్ కైనమెటిక్స్ నుంచి ఏం నేర్చుకున్నామో యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం గుర్తుందా సో ఇక్కడ చూడండి కైనమెటిక్స్ని ఎలక్ట్రిసిటీని అన్నమాట అదే ఫిజిక్స్ అంటే సో కైనమెటిక్స్ నాకు రాలేదు సపరేట్గా ఎలక్ట్రిసిటీ నేర్చుకుంటాను అంటే కష్టం అందుకే ఫిజిక్స్ చాలా మంది కష్టంగా ఫీల్ అవుతారు బట్ ఇష్టంగా తీసుకునేది ఏది కష్టం కాదు కాబట్టి మనకి తెలుసు ఇది చాలా ఈజీ సో దీన్ని ఇక్కడ అప్లై చేయండి విడి ఈజ్ ఈక్వల్ టు సేమ్ దీని నుంచే రాస్తున్నాను చూడండి విడి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ప్లేస్లో టౌ అని రాస్తారు ఎందుకంటే టైం టేకెన్ బై ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ చాలా టైం తీసుకుంటాయి బట్స్ వెలాసిటీ చాలా తక్కువ స్లో కాబట్టి ని నార్మల్ గా రాకుండా టౌ అని టౌ టౌని రిలాక్సేషన్ టైం అంటారు సో ఇక్కడ నుంచి బీడీ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ టౌ ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు మ్యూ ఫార్ములా ఏమైంది మ్యూ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టౌ ఈ సో సేమ్ మొబిలిటీ ఫార్ములా సేమ్ మొబిలిటీ ఫార్ములా ఎలా మారిపోయింది సేమ్ మొబిలిటీ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ యాక్సలషన్ రాసాము ఇంకా ఇంకొక అప్లికేషన్ చూడండి నిన్నటి క్లాస్లో ఐ మీన్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ నుంచి ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ నుంచి మనకి తెలుసు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యూ బైఎం తెలుసా తెలీదా గుర్తుందా లేదా బాగా గుర్తుపెట్టుకోమని చెప్పాను ప్రతి లెసన్లోనూ ఈ ఫార్ములా వాడతాము బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మ్యూ ఇస్ ఈక్వల్ టు ఈ క్యూ బైఎ బై ఈ ఈ కో మార్ సో మ్యూ ఇస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ టౌ బై ఎమ్ ఏమన్నా మిగిలిందా ఏం లేదు కదా ఒకే ఫార్ములా మూడు కలర్స్లో రాశాను త్రీ కలర్స్లో రాశాను అంటే మూడు రకాలుగా అప్లై చేశాము అని అర్థం ఓకే సో ఇదేమో మొబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రిఫ్ట్ బెలాసిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలెషన్ టైమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ టైమ్ మాస్ అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకుండా అనమాట సో ప్రతి ఫార్ములా గుర్తుపెట్టుకోకర్లా ఇవన్నీ మీకు ఆల్రెడీ మైండ్లో ఉంటే ఎప్పటికప్పుడు ఎగ్జామ్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాము ఫస్ట్ ప్రాబ్లం చూడండి టూ వైర్స్ ఏ అండ్ బి రెండు వైర్స్ ఉన్నాయి ఏ అండ్ బి ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ లెంత్ ఎల్ఏ ఎల్బి రెండు లెంత్లు ఇచ్చారు వాటి రేడియే కూడా ఇచ్చారు ఆర్ఏ ఆర్బి అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ విఏ విబి రెస్పెక్టివ్లీ క్యారీస్ ఇక్కడ మా హింట్ అంతా సేమ్ కరెంట్ క్యారీస్ సేమ్ కరెంట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడు ప్రాబ్లం లోనే హింట్ ఉంటుంది అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి అనేది ప్రాబ్లం చెప్తూ ఉంటుంది మనకి సో మనం వినిపించుకోవడంలో ఉంటుంది అది అరుస్తా ఉంటుంది అనమాట ఇదిగో హింట్ ఇదిగో హింట్ ఇదిగో అని మనం తీసుకోవడమే అది ఇచ్చినప్పుడు హింట్ తీసేసుకోవడమే క్యారీ సేమ్ కరెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా ఐఏ ఇస్ ఈక్వల్ టు ఐబి రైట్ ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ అనే పదం వాడారు అంటే ఇమ్మీడియట్ గా మైండ్ లోకి రావాల్సింది ఐ ఇస్ ఈక్వల్ టు ఎన్ఇవిడి సో ఐఏ ప్లేస్లో ఎన్ఇఏ విడి ఆఫ్ ఏ వల్ ఎన్ఇఏవిడి ఆఫ్ బి ఇప్పుడు ఏమైనా ఇచ్చారా కండిషన్స్ చూడండి రెసిస్టెన్స్ కి కండిషన్ ఇచ్చారు అసలు రెసిస్టెన్స్ ఎక్కడ వాడతామో మీకు తెలుసు కదా ఏ వన్ టు ఆర్ వన్ స్క్వేర్ క్యాపిటల్ ఆర్ ఇచ్చారు కదా ఏ టూ ఇజ్ ఈక్వల్ టు టూ స్క్వేర్ రాసుకోమని చెప్పానే ఇందాక ఏ ప్లేస్ లో పైఆర్ స్క్వేర్ సో ఇంకేమేమి ఈజీగా ఉ కాన్స్టెంట్గా ఉన్నాయి అంటే అసలు లెంత్ ఇచ్చినా ఇందులో వాడాల్సిన అవసరం లేదు కేవలం మనల్ని డిస్ట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే లెంత్ ఇచ్చారు లెంత్తో పని లేదు కేవలం డిస్ట్రాక్ట్ చేయడం కోసం ఇచ్చారనమాట మనల్ని కానీ మనం డిస్ట్రాక్ట్ అయ్యే రకాలం కాదు కదా సో డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ రేడియస్కి రిలేషన్ మనకు కావాల్సింది ఏంటి అంటే విఏ బై విబి ఫైండ్ అవుట్ చేయాలి సో తీసుకురండి విఏ బై విబి ఎన్ఈ క్యాన్సిల్ అయిపోయాయి విఏ బై విబిజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏరియాని డైరెక్ట్గా పైఆర్ స్క్వేర్ రాసేసుకుందాం సో పై ఆర్ ఇక్కడ ఏముంది బి కదా ఇది పై పైఆర్బి స్క్వేర్ పైఆర్ బి స్క్వేర్ బై పై ఆర్ ఏ స్క్వేర్ పైనే పైకో మార్దియా ై విబిజ్ ఈక్వల్ టు ఇక్కడ హింట్ ఇచ్చారు చూడండి ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ఆర్ఏ ప్లేస్లో టూ ఆర్బి ఆర్బి స్క్వేర్ అలాగే ఉంటుంది టూ ఆర్బి హోల్ స్క్వేర్ అంటే ఫోర్ ఆర్బి స్క్వేర్ మళ్ళీ ఇది ఇది క్యాన్సిల్ అయిపోయాయి సో విఏ బై విబిజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ అంటే ఆన్సర్ ఎంత జీరో పాయింట్ టూ ఫైవ్ సో ఆప్షన్ వన్ ఎస్ ఆప్షన్ వన్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ద కరెంట్ ఫ్లోయింగ్ థ్రూ వైర్ డిపెండ్స్ ఆన్ టైమ్ చూసారా కరెంట్ గివెన్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ టైమ్ కరెంట్ గివెన్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ టైం అనగానే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ ద చార్జ్ ఫ్లోయింగ్ త్రూ ద క్రాస్ సెక్షన్ ఇలాగే ఉంటుంది కరెంట్ గివెన్ ఆర్స్ ఫంక్షన్ ఆఫ్ టైం చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి సో వాడాల్సిన ఫార్ములా క్యూ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఐడిటి లిమిట్స్ టీ వన్ టీ టూ ఐ ఏమి ఇచ్చారు మనకి నేను డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి ఐ ప్లేస్లో త్రీ టీ స్క్వేర్ ప్లస్ టూ టీ ప్లస్ ఫైవ్ ఇంటూ డిటి కరెక్ట్ టైం లిమిట్స్ ఎక్కడి నుంచి అక్కడికి జీరో టు టూ చాలా క్లియర్గా ఇచ్చేశారు జీరో టు టూ చూడండి ట్వంటీ వన్ ఏపీ మెడికల్లో వచ్చింది మెడికల్లో వచ్చింది కదా అని వదిలేసేయొద్దు మెడికల్లో వచ్చినవి ఇంజనీరింగ్లో నెక్స్ట్ ఇయర్లోనూ మళ్ళీ ఇంకొక సెక్షన్లోనూ వచ్చేస్తున్నాయి అండ్ మోర్ ఓవర్ మీరు ఆ డేట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి నేను చెప్పకపోయినా మీరు అబ్జర్వ్ చేస్తారని డేట్స్ మెన్షన్ చేశాను టీఎస్లో వచ్చిన క్వశ్చన్స్ అదే ఇయర్ నెక్స్ట్ ఏపీలో వస్తున్నాయి బికాస్ టీఎస్ జరిగిన తర్వాత యూజువల్గా ఏపీ ఎగ్జామ్స్ జరుగుతాయి టీఎస్లో ఏవైతే వచ్చేసాయో అదే రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ నానా సో టీఎస్ ఎగ్జామ్ లో వచ్చిన మోడల్స్ సేమ్ ఏపీలో రిపీట్ అవుతున్నాయి ఏపీలో లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ సేమ్ టీఎస్ లో రిపీట్ అవుతున్నాయి సో జాగ్రత్తగా ఫోకస్ చేయండి అందుకే పదే పదే చెప్తున్నాను అట్లీస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్ పీవైక్యూ చేసుకునే ఎగ్జామ్కి వెళ్ళిపోయినా కూడా మీరు కుమ్మేయగలరు అంత బాగుంటుంది అనమాట ఎనీవేస్ మీకు ఇంటిగ్రేషన్ వచ్చి కదా చేసేస్తారా ఇంటిగ్రేషన్ త్రీ టీ స్క్వేర్ డిటి ఫార్ములా ఏంటి ఇంటిగ్రేషన్ రాస్తానా ఫార్ములా అప్లై చేసేద్దామా డైరెక్ట్గా డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేస్తున్నాను సో త్రీ టీ స్క్వేర్ డిటీ ఫార్ములా త్రీ టీ క్యూబ్ బై త్రీ లిమిట్స్ రాసుకోండి జీరో టు టూ ప్లస్ టూ టీ డిటి ఫార్ములా టూ టీ స్క్వేర్ బై టూ లిమిట్స్ జీరో టు టూ ప్లస్ ఫైవ్ డిటి ఫార్ములా ఫైవ్ టీ లిమిట్స్ జీరో టు టూ చెయ్యాలి ఆన్సర్ చెప్పాలి చాలా క్విక్గా ఆన్సర్ చెప్పాలి త్రీ త్రీ క్యాన్సిల్ టూ టూ క్యాన్సిల్ ట్రీ క్యూబ్ అంటే ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ టూ జార్ టెన్ ఆన్సర్ 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 విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎయిటీనా ఎయిటీన్ ఎక్కడా ట్వంటీ టూ ఆప్షన్ వన్ కరెక్టా ఎస్ సూపర్ ఎవర్ డ్రా ది ట్వంటీ వచ్చింది నేను ఇంత చేసేసిన తర్వాత కూడా ఆహా సెవెంటీన్ సూపర్ ఆప్షన్ వన్ కరెక్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టైం వేస్ట్ చేసుకోకూడదు సప్ప 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 లేపేయాలన్నమాట మనం ఇవాళ నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ పర్ సెకండ్ అంటే టైం టీ ఇస్ ఈక్వల్ టు వన్ సెకండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ ఇన్ ఆ కండక్టర్ క్యారీయింగ్ కరెంట్ ఐ ఇచ్చారు ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి బాబా బాబా ఏమన్నా క్వశ్చన్ ఇచ్చాడా ఐ ఇస్ ఈక్వల్ టు ఎంత నైన్ ఆంపియర్స్

లేదా నైన్ ఇలా చేయడం రాలేదు అంటే ఇంటూ టెన్నే బై టెన్ను చేస్తాం కదా యూజువల్గా నైంటీ బై సిక్స్టీన్ ఇంటూ టెన్ పవర్ నైన్టీన్ క్యాలిక్యులేట్ చేయండి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి ఇది చాలా చిన్న క్యాలిక్యులేషన్ కాబట్టి మీరు చేసేయగలరనే నమ్మకంతో ఆప్షన్ టూ వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎస్ ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుంది మోస్ట్లీ చీట్ కోడ్స్ ప్రకారం చెప్పానమాట ఆప్షన్ టూ కరెక్టా రాంగ్ బికాస్ సిమిలర్గా ఉన్నప్పుడు సిమిలర్గా ఉన్నప్పుడు చిన్నదానికి వెళ్తాము సో సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఈ రెండు ఈ రెండిట్లో ఇది కరెక్ట్ అవుతుంది ఆప్షన్ టూ కరెక్ట్ చీట్ కోడ్స్ అప్లై చేశాను చీట్ కోడ్స్ వీడియో కమింగ్ అప్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ నెక్స్ట్ ఏ కరెంట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఎయిట్ యాంపియర్స్ రాసేసుకోండి గివెన్ ఇన్ఫర్మేషన్ ఐ ఇస్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఎయిట్ యాంపియర్స్ ఫ్లోయింగ్ త్రూ అ కండక్టర్ ఓకే నంబర్ ఆఫ్ ఎలెక్టర్ చూసారా సేమ్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ వన్ ఏపీఎంసెట్ షిఫ్ట్ వన్ నైన్ టెన్ ట్వంటీ ఏపీఎంసెట్ సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి టీ ఇస్ ఈక్వల్ టు వన్ సెకండ్ సో ఇది మీరు చేస్తారు అనుకుంటున్నాను ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై టీ దిస్ ఈజ్ గివెన్ యాజ్ హోంవర్క్ నేను చెప్పా నేను చెప్పా హోంవర్క్ నెక్స్ట్ ఏ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ వోల్ట్స్ ఈ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇచ్చారు హావింగ్ నెగ్లిజిబుల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు వేరియబుల్ కరెంట్ కరెంట్ టైంతో మారుతోంది అన్నారు ఎలా ఇచ్చారు ఐ ఇస్ ఈక్వల్ టు మీకు అక్కడ కనిపిస్తోందో లేదో వన్ పాయింట్ టూ టీ ప్లస్ త్రీ ఇది కరెంట్ చూడండి కరెంట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ టైం కరెంట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ టైం సో దెన్ ద టోటల్ ఛార్జ్ దట్ విల్ ఫ్లో ఇన్ ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ టీ ఇస్ ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ అంటే ఎలా తీసుకోవాలంటే యాక్చువల్గా టీ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సెకండ్స్ అయితే టీ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెకండ్స్ యాక్చువల్గా ఇది ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ అంటే జీరో సెకండ్స్ నుంచి ఫైవ్ సెకండ్స్ వరకు అని అయిపోయే పాయే అయి పాయే క్వశ్చన్ అయిపోయింది అసలు ఈ అనేది మనకి ఇవ్వక్కర్లే డిస్ట్రాక్షన్ అనమాట చూసారా సైకలాజికల్ గా చూస్తారు చూస్తారనమాట పేపర్ చార్జెస్ వాళ్ళు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వరు ఆ క్వశ్చన్ అడిగే విధానంలో స్టూడెంట్ యొక్క సైకాలజీని తినాలి అలాంటి పేపర్ని తయారు చేస్తారన్నమాట కానీ మనం స్థితప్రజ్ఞ హియర్ నో బడీ కెన్ డిస్టర్బ్ ఎవ్వరు డిస్ట్రాక్ట్ చేయలేరు ఇది ఎక్స్ట్రాగా ఇచ్చారు దీంతో నాకు అసలు పని లేదు మర్చిపోండి చెయ్యాల్సిందేంటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందేంటి చార్జ్ కావాలి క్యూ కావాలి సో మనకి బాగా తెలుసు క్యూ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఐ ఇంటూ డిటి విత్ లిమిట్ సిట్ వన్ అండ్ టీచు ఓవర్ సో ఈక్వల్ ఇంటిగ్రేషన్ జీరో టు ఫైవ్ వన్ పాయింట్ టు ప్లస్ త్రీ ఇంటూ డిటి ఫార్ములా అప్లై చేస్తే వన్ పాయింట్ టూ ఇంటూ టీ స్క్వేర్ బై టూ లిమిట్స్ జీరో టు ఫైవ్ ప్లస్ త్రీ టీ లిమిట్స్ జీరో టు ఫైవ్ లిమిట్స్ అప్లై చేయండి సాల్వ్ చేయండి లిమిట్స్ అప్లై చేయడం వచ్చు కదా ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత లోవర్ లిమిట్ ఇది యాక్చువల్ గా కాలకులేట్ చేస్తే జీరో పాయింట్ సిక్స్ వస్తుంది జీరో పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ ఇది కూడా చేస్తాను ఇంకెక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేయడమే చేసేయండి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కండక్టర్ క్యారీస్ కరెంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మిల్లీ ఆంపియర్స్ ఐ ఇస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ మిల్లీ టెన్ పవర్ మైనస్ త్రీ యాంపియర్స్ మిల్లీ అనే అమ్మాయి దాని పేరు ఏంటి అంటే టెన్ పవర్ మైనస్ త్రీ ఆంపియోర్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ ఇట్ ఇన్ మినిట్ ఆర్ మళ్ళీ చూడండి ట్వంటీ ట్వంటీ ఏపీ ఎంసెట్ లోనే వచ్చింది ఒకటే మోడల్ మూడు సార్లు ఏపీలో రిపీట్ అయ్యింది టైం టీ ఈజ్ ఈక్వల్ టు వన్ సెకండ్ ఇచ్చారు ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇది కూడా నేను చెప్పా ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై టీ హోంవర్క్ చేస్తారా చేయగలరు కదా ఈజీయే కదా చేసేస్తారు ఎనీవేస్ సో ఇలాగా ఎలక్ట్రిక్ కరెంట్ మీద క్వశ్చన్స్ వస్తాయి ఎలక్ట్రిక్ కరెంట్ మీద క్వశ్చన్స్ ఈజీగా ఫీల్ అయ్యారా లేదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన హీరో ఎంట్రీ అనమాట సూపర్ టాపిక్ స్టార్ట్ అవ్వబోతోంది అదేంటి అంటే నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రెసిస్టర్స్ ఓకే రెసిస్టర్ ఈ ఒక్క డివైస్ లేకపోతే ఈ రెసిస్టర్ అనే డివైజ్ లేకపోతే మన చుట్టూ ఉన్న ఏ ఒక్క ఎలక్ట్రిక్ పరిక గ్యాడ్జెట్ పనిచేది ఒక చిన్న టైనియస్ట్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ తీసుకున్నా కూడా దాంట్లో రెసిస్టర్ ఉంటుంది రెసిస్టర్ అనేది యూజువల్గా గా మీకు తెలుసు రెసిస్టర్ అంటే ఇట్ ఇట్ విల్ నాట్ అలౌ ద ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్ కొంత అపోజిషన్ అనేది ప్రతి కండక్టరు దాని లోపల ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నప్పుడు అబ్బా ఊరికి ఎవరైనా పాస్ చేయనిస్తారేంటి అని చెప్పి కొంచెం అపోజిషన్ ఇస్తాయనమాట సో ఆ అపోజిషన్ రాకేష్ మ్యామ్ ఈ రేపు రేపు చాప్టర్ సారీ నేను తప్పుగా చదివాను రేపు చాప్టర్ ఐ హ్యావ్ అండ్ యర్ డిసైడెడ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం రేప్ ఎనీవే సో రెసిస్టర్ అంటే ఏంటి రెసిస్టర్ అంటే ఇట్ ఈస్ అ మెటీరియల్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్ పాసింగ్ త్రూ ఇట్ సో రెసిస్టెన్స్ గురించి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ ఎవరు చెప్పారు మనకి రెసిస్టెన్స్ సింబల్ క్యాపిటల్ లెటర్ ఆర్ రెసిస్టెన్స్ గురించి మొట్టమొదటి చెప్పింది మనకి ఎవరయ్యా అంటే ఓం అంకుల్ సో ఓమ్స్ లా చెప్తుంది ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ లేదా బి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఇదే ఫేమస్ ఓమ్స్ లా ఇక్కడ నుంచి రకరకాలుగా రాసుకోవచ్చు ఐ ఈజ్ ఈక్వల్ టు విబైఆర్ రాసుకోవచ్చు ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ రాసుకోవచ్చు ఇంతకి బి అంటే ఏంటి పొటెన్షియల్ ఇందాక చెప్పిన బిగినింగ్ లో గుర్తుందా లేదా అదే ఇది సేమ్ ఎస్ సో బి అంటే పొటెన్షియల్ ఐ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ అంటే రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఎస్ఐ యూనిట్ ఎవరో రాస్తారు గుడ్ గుడ్ వెరీ గుడ్ రెసిస్టెన్స్ ఎస్ఐ యూనిట్ సింబల్ అయితే ఇది రాయడం ఓమ్ ఓమ్ ఎస్ ఓం సో ఓం అనేది ఇట్ ఈస్ గ్రీక్ లెటర్ సో గ్రీక్ లెటర్ ఓం అనే దాన్ని దీన్ని ఎస్ఐ యూనిట్ సింపుల్ గా తీసుకున్నారు గుర్తుపెట్టుకోండి బి ఇస్ ప్రపోర్షనల్ టు ఐఆర్ ఓమిక్ రెసిస్టర్స్ అంటారు ఓమిక్ మెటీరియల్స్ అనుకుందాం ఓమిక్ మెటీరియల్స్ అంటే ద మెటీరియల్స్ విచ్ ఓబే ఓమ్స్లా ఆర్ కాల్డ్ ఓమిక్ మెటీరియల్స్ బీట్కి ఇక్కడ వి ఇక్కడ ఐ తీసుకున్నా ఇక్కడ వి ఇక్కడ ఐ తీసుకున్నా గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది తీటా ఎప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఇది ఓమిక్ రెసిస్టెన్స్ నాన్ ఓమిక్ రెసిస్టర్స్ అంటే నాన్ ఓమిక్ రెసిస్టర్స్ అంటే దే డు నాట్ ఒబే ద ఓమ్స్ లా ఓమ్స్ లో అని ఒబే చెయ్యవు కాబట్టి వీటి గ్రాఫ్ అనేది ఏదో ఒక కర్వ్ లాగా ఉంటుంది స్ట్రైట్ లైన్ ఉండదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ ఓమిక్ కండక్టర్స్ ఏంటి అంటే సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ గ్రాఫ్ ఏమైనా గుర్తుంటే ఇలా ఒకటి ఇలా ఒకటి వచ్చింది చూసారా ఇక్కడ వి ఇక్కడ ఐ తీసుకుంటాం అయినా కూడా గ్రాఫ్ కర్వ్లో ఉంది అంటే సెమీ కండక్టర్స్ నాన్ ఆమిక్ కండక్టర్స్ సో ఈ మాత్రం తెలిస్తే చాలు రెసిస్టెన్స్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది అయితే రెసిస్టెన్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ రెసిస్టెన్స్ టెంపరేచర్తో మారిపోతుంది అందుకే యాక్చువల్గా హోమ్స్లో అనేది కండిషన్ ఉంది స్టార్టింగ్ స్టార్టింగే అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ టెంపరేచర్ కాన్స్టాంట్గా లేకపోతే లా ఒబే అవ్వదు సో టెంపరేచర్ మీద రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ కండక్టివిటీ సారీ తప్పు చెప్పేశాను రివర్స్లో చెప్పాను కదా యాజ్ ద ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ కండక్టివిటీ డిక్రీజెస్ కిందకి ఆరో మార్క్ పెట్టాను అంటే డిక్రీజెస్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఇది రివర్స్ లో ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఇది ఆల్రెడీ సెమీ కండక్టర్స్ లెస్ అని చెప్పినప్పుడు చెప్పాను ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ కండక్టివిటీ ఇంక్రీజెస్ కండక్టివిటీ ఇంక్రీజెస్ సో మనకి ప్రస్తుతానికి సెమీ కండక్టర్స్ తో పని లేదు మనం కండక్టర్స్ గురించి చదువుతున్నాము సో కండక్టర్స్ లో టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే లీనియర్లీ ప్రపోర్షనల్ రెసిస్టెన్స్ వేరీస్ విత్ టెంపరేచర్ లీనియర్లీ రెసిస్టెన్స్ వేరీస్ విత్ టెంపరేచర్ లీనియర్లీ గుర్తుపెట్టుకోండి సో నా వి ఆర్ గోయింగ్ టు సి వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ టెంపరేచర్ విత్ టెంపరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ మీరు చూస్తారు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఈ ఫార్ములా మీదే ఉన్నాయి సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా వస్తుంది అదేంటి అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ ఇంటూ డెల్టా థీటా డెల్టా థీటా తెలుసు కదా చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆల్ఫా ఎక్కడైనా విన్నారా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ వింటే ఆల్ఫా తెలిసిపోతుంది సో దేర్ టెంపరేచర్ డిక్రీజెస్ ఎక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది ఐ డి అండర్స్టాండ్ ఎనీవేస్ సో ఓకే ఇక్కడ చూడండి ఆల్ఫా అనేది ఏంటమ్మా కోఫిషియన్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ కోఫిషింట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆర్ వన్ రెసిస్టెన్స్ అట్ ఇనీషియల్ టెంపరేచర్ ఆర్ టూ రెసిస్టెన్స్ అట్ ఫైనల్ టెంపరేచర్ డెల్టా థీటా తెలుసు కదా థీటా టూ మైనస్ థీటా వన్ ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ ఇక్కడ క్యాపిటల్టీ రాయలేదు అంటే టెంపరేచర్ డిగ్రీ లో ఉన్నా పర్లేదు ఓకే సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను క్యాపిటల్ టీ ఉంటే ఎలాగా స్మార్ట్ టీటా ఉంటే ఎలాగా ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్ టూ కి ఫార్ములా ఏం రాసుకోవచ్చు ఆర్ వన్ ఇంటూ వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా థీటా వీటిలో ఏది కొత్తగా నేను రాయట్లేదు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినవి అక్కడ లెంత్ ఏరియా రాస్తాము ఇక్కడ రెసిస్టెన్స్ రాసాము అంతే తేడా ఓకే ఇప్పుడు రెసిస్టెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ 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 ఫార్మ్ పాయింట్ చెప్తాను వినండి చాలా 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 ఇంపార్టెంట్ నేను ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి వెన్ ఏ వయర్ డ్ వె వైర్ ఈస్ స్ట్రెచ్డ్ టు ఎలాంగేట్ ఇట్ ఒక వైర్ని ఎలాంగేట్ చేసినప్పుడు ఆ ఎలాంగేషన్ ఎలా చేశారు స్ట్రెచ్డ్ అంటే సాగ దీయడం ద్వారా ఎలాంగేట్ చేశారు ఎలాంగేట్ చేయడం అంటే ఏంటమ్మా లెంత్ పెంచారు అని ఓకే సో ఒక వైర్ని ఎలాంగేట్ చేశారు ఎలాగా స్ట్రెచ్ చేసి స్ట్రెచ్ చేసి ఎలాంగేట్ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాడాల్సింది ఏంటి అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ ఓ ఫస్ట్ ఇది చెప్పేసాను ఇది ఎలా వచ్చింది చెప్తాను చూడండి ఇక్కడ మనకి రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఓకే ఫ్యాక్టర్స్ ఆర్ పారామీటర్స్ ఆన్ విచ్ ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఓకే ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ చూసేసాము టెంపరేచర్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ అది ఆల్రెడీ మనం చూసేసాం ఓకే నా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ అండ్ రెసిస్టెన్స్ ఈస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సో ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అని రాయొచ్చు దీని నుంచి మనకు ఒక ఫేమస్ ఫార్ములా వస్తుంది అదేంటి అంటే ఆర్ ఈస్ ఈక్వల్ టు రో ఎల్ బైఏ ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై రోన్ ఏమంటారు రెసిస్టివిటీ రో నేమంటారు రెసిస్టివిటీ రోని రెసిస్టివిటీ అంటారు లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు రో నేమంటారమ్మా రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెండు పదాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అండ్ రెసిస్ట్ చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి రెసిస్టెన్స్ వైర్ యొక్క లెంత్ మీద వైర్ యొక్క థిక్నెస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది కానీ రెసిస్టివిటీ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నో దేని మీద డిపెండ్ అవ్వదు రెసిస్టివిటీ విల్ నాట్ థియరీబిట్స్కి పనికొస్తుంది గుర్తుపెట్టుకోండి రెసిస్టివిటీ విల్ నాట్ డిపెండ్ విల్ నాట్ డిపెండ్ ఆన్ డైమెన్షన్స్ డైమెన్షన్స్ ఆఫ్ కండక్టర్ డైమెన్షన్స్ అంటే ఏంటి డైమెన్షన్స్ అంటే అంటే ఏంటమ్మా పొడవుగా ఉందా లావుగా ఉందా పొట్టిగా ఉందా సన్నగా ఉందా ఇలాంటి వాటి మీద రెసిస్టివిటీ డిపెండ్ అవ్వదు రెసిస్టివిటీ విల్ నాట్ డిపెండ్ ఆన్ లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆర్ బట్ రెసిస్టివిటీ డిపెండ్స్ రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ గుర్తుపెట్టుకోండి డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ విల్ నాట్ డిపెండ్ ఆన్ లెంత్ ఏరియా క్రాస్ సెక్షన్ ఇలా వగైరా వగైరా అన్నమాట ఓకే నోట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను డోంట్ వరీ బికాస్ రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ మళ్ళీ మనం సేమ్ ఫార్ములా రాసుకోవచ్చు ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు రో టూ మైనస్ రో వన్ బై రో వన్ ఇంటూ డెల్టా తీటా లేదా రో టూ ఇస్ ఈక్వల్ టు రో వన్ ఇంటూ వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా థీటా సేమ్ రెసిస్టెన్స్ ఏం రాసాము రెసిస్టివిటీ కూడా అలాగే రాసేస్తాము చూసారా థర్మల్ ప్రాపర్టీస్ మనం నేర్చుకోవడం వల్ల ఇక్కడ ఈ ఫార్ములా ఈజీ అయిపోయా లేదా స్పీడ్ పెరిగిందా లేదా సో ఇలా ఉంటుంది అనమాట ఫిజిక్స్ ఖచ్చితంగా దాన్ని మనం ఫీల్ అవ్వాలి కానీ అది ఎంత ఈజీ కాన్సెప్ట్ మీకు ఏం తెలుసు అసలా చాలా ఈజీ కాన్సెప్ట్ అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అవునా నార్మల్గా రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ కానీ 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 ఇక్కడ రాసినది చూడండి స్ట్రెచ్డ్ ఓహో నేను అన్ని వెన్ ఎ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ ఈజ్ ఎగ్రోట్ సో వైర్ ఈజ్డ్ స్ట్రెచ్డ్ అనే పదం వచ్చింది అంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ బికాస్ స్ట్రెచ్డ్ లో మనము డెన్సిటీ కాన్స్టెంట్గా గా తీసుకుంటాం మాస్ కాన్స్టెంట్గా గా తీసుకుంటాం ఇవన్నీ ఎందుకు లేదు డిస్కషన్స్ కానీ జస్ట్ గుర్తుపెట్టుకోండి నేను కొన్ని కొన్ని సెంటెన్సెస్ చెప్తాను డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ చెప్పేటప్పుడు చెప్పాను వన్ అార్జ్ ఈజ్ యాక్సెలరేటెడ్ త్రూ పొటెన్షియల్ ఆ సెంటెన్స్ వచ్చినప్పుడు ఒక ఫార్ములా వాడాలి అని చెప్పాను అలాగా స్ట్రెచ్డ్ మన వైర్ ఇస్ స్ట్రెచ్డ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేరే తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం కావాలనుకుంటే డెల్టా ఆర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ డైమెన్షనల్ మెథడ్ కూడా వాడుకోవచ్చు పర్సంటేజ్ చేంజ్ రిలేటివ్ చేంజ్ అడుగుతారు కదా ఇలా కూడా రాసుకోవచ్చు ఇది డైమెన్షనల్ మెథడ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ లో చెప్పుకున్నాం గుర్తుందా ఆ మెథడే ఇక్కడ అప్లై చేస్తాం అనమాట ఓకే సో బాగా గుర్తుపెట్టుకోండి ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ ఎప్పుడు వాడాలి మన వైర్ ఈ స్ట్రెచ్డ్ కనిపించిందా ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ వాడాలి లేకపోతే అవసరం లేదు ఓకే సో ఇదంతా రెసిస్టెన్స్ గురించి అమ్మా ఇంకొంచెం ముందుకెళ్లే ముందు మీ ఫేవరెట్ అందరి ఫేవరెట్ ఒక టాపిక్ ఉంది కలర్ కోడింగ్ కలర్ కోడింగ్ అంటే ఒక రెసిస్టెన్స్ మీద యాక్చువల్ గా కలర్ కోడింగ్ చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి బట్ ఎస్ ఈసారి మనకి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉంది కాబట్టి కలర్ కోడింగ్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది సో కలర్ కోడింగ్ అంటే ఏం లేదు మీరు ఆల్రెడీ టూ మార్క్స్ లో కూడా చదువుంటారు ఉంటారు ఒక రెసిస్టెన్స్ ఇస్తారు దాని మీద డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఓకే గ్రీన్ కలర్ ఆరెంజ్ లేదు ఇక్కడ రెడ్ తీసుకుందాము అలాగే బ్లూ కలర్ నో కలర్ లేదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇలా ఉంటాయి అనమాట సో దీని దీనిని బట్టి దీని రెసిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటారు కలర్ కోడింగ్ కి నేను ఒక మంచి ట్రిక్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూ లైన్స్ ఫస్ట్ టూ లైన్స్ కలర్స్ ఉంటాయి కదా ఫస్ట్ టూ లైన్స్ ఆర్ కలర్స్ ఫస్ట్ టూ కలర్స్ రైట్ సైడ్ బై సైడ్ డిజిట్స్ సైడ్ బై సైడ్ డిజిట్స్ ఓకే ఫస్ట్ టూ కలర్స్ ని సైడ్ బై సైడ్ డిజిట్స్ రాయండి immediately next next put multiplication symbol next put multiplication symbol next this point number 1 point number 2 next third line third line write as power of 10 power of 10 third color write as power of 10 third line next లాస్ట్ లైన్ ఫోర్త్ లైన్ ఫోర్త్ లైన్ ప్లస్ ఆర్ మైనస్ పర్సంటేజ్ ఫోర్త్ లైన్ ఈజ్ రిటర్న్ ఆస్ ప్లస్ ఆర్ మైనస్ పర్సంటేజ్ అదేంటి ఇప్పుడు నేను చెప్తాను చూడండి సో దీంట్లో కలర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే బ్లాక్ బ్రౌన్ రెడ్ గ్రీన్ మధ్యలో ఎగరకొచ్చాను ఆరెంజ్ ఉంటుంది సారీ ఆరెంజ్ 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 ఎల్లో గ్రీన్ బ్లూ వైలెట్ గ్రే వైట్ సిల్వర్ నో కలర్ వీటికి ఇప్పుడు నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి స్టార్టింగ్ ఫ్రమ్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అయిపోయింది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గోల్డ్ సిల్వర్ నో కలర్ని టాలరెన్స్ అంటారు ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకి ఇక్కడ ఏమేమి కలర్స్ ఉన్నాయి ఒకసారి మనం ఏమేం కలర్స్ రాసుకున్నాము చూడండి గ్రీన్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ బ్లూ ఉన్నాయి ఫోర్త్ కలర్ లేనే లేదు కదా మరి ఫోర్త్ కలర్ లేకపోతే ఏం తీసుకోవాలి నో కలర్ తీసుకోవాలి సో అకార్డింగ్ టు ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ టూ లైన్స్ గ్రీన్ రెడ్ గ్రీన్ నెంబర్ ఫైవ్ రెడ్ నంబర్ టూ పక్కపక్కనే రాసుకోండి ఫిఫ్టీ టూ రాసిన వెంటనే ఏం చెయ్యాలి ఇంటూ సంబల్ పెట్టుకోవాలి థర్డ్ కలర్ బ్లూ బ్లూ ఎంత ఉంది సిక్స్ దాన్ని ఎలా రాయాలి పవర్ ఆఫ్ టెన్ టెన్ పవర్ సిక్స్ ఇమీడియట్ గా ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి ఫోర్త్ కలర్ అక్కడ ఏమీ లేదు లేదు అంటే నో కలర్ సో ట్వంటీ పర్సెంట్ అంతే దీని రెసిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం సో చాలా సింపుల్ ఒకసారి మళ్ళీ రీప్లే చేసుకుని చూడండి అయితే ఇప్పుడు నేను రాసిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా కలర్ కోడింగ్ ఆన్సర్ చెయ్యాలి అంటే మీరు ఎక్కడో ఒక చోట ఇది రాసుకోవాలి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ వైఫ్ బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ వెరీ గుడ్ వైఫ్ ఫస్ట్ లెటర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి డార్కెస్ట్ కలర్ నుంచి లైటెస్ట్ కలర్కి వస్తాం చూడండి బ్లాక్ నుంచి వైట్ టు లైటెస్ట్ కలర్ అరేంజ్మెంట్ బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ వెరీ గుడ్ వైఫ్ ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు మీ కలర్ కోడింగ్ లో ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఎరగదేస్తారు అనమాట అంతే ఇంకా ఇప్పుడు రెసిస్టర్స్ లో ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్ళిపోదాము అదేంటి అంటే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టర్స్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ రెసిస్టర్స్ ని ఎన్ని రకాలుగా కనెక్ట్ చేయవచ్చు ఇది మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్ అనుకోండి కొంచెం నేర్చుకుందాం ఓకే ఫస్ట్ కాంబినేషన్ ఏం తీసుకుందాము సిరీస్ కాంబినేషన్ సిరీస్ కాంబినేషన్ ఆర్ కిందోరాలనమాట సో సిరీస్ కాంబినేషన్ లో రెసిస్టర్స్ ని ఎలా అటాచ్ చేస్తారు రెసిస్టరే కాదు కెపాసిటరే కాదు ఇండక్టరే కాదు దేనినైనా సిరీస్ లో కనెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా సో సిరీస్ కాంబినేషన్ లో ఉండాలి అంటే ఒక రెసిస్టర్ దాని పక్కనే ఇంకొక రెసిస్టర్ ఒక రెసిస్టర్ ఎండ్ కి రెండో రెసిస్టర్ మళ్ళీ దాని ఎండ్ కి ఇంకో రెసిస్టర్ ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దానిని సిరీస్ కాంబినేషన్ అంటారు రెసిస్టర్ ని ఇలా సింబలైజ్ చేస్తాము సో నేను త్రీ రెసిస్టర్స్ తీసుకున్నాను ఈ రెసిస్టర్స్ ని తీసుకెళ్లి ఒక పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తాము సో లెట్ అస్ నేమ్ ద మాస్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేశామో దీనిని సిరీస్ కాంబినేషన్ అంటారు అయితే ఇది ఐడెంటిఫికేషన్ కాదు బాగా జాగ్రత్తగా వినండి సిరీస్ కాంబినేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి పార్లల్ కాంబినేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి క్లియర్ గా చెప్తాను చూడండి ఇక్కడ మనం పక్కన పార్లర్ కూడా రాసేసుకుందాము పారలల్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ ఇక్కడ కూడా ఆర్ అన్నమాట సో దీంట్లో కూడా త్రీ రెసిస్టర్స్ తీసుకుందాము ఆర్ వన్ ఆర్ త్రీ అయితే దీంట్లో కనెక్షన్కి సిరీస్లో కనెక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది చూడండి సో ఇది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ సో డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే బాగా జాగ్రత్తగా వినండి మొత్తం ఫిజిక్స్ అంతటికీ ఉపయోగపడే చెప్తాను ఇక్కడ ఎప్పుడు కూడా సెల్ నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది అది కూడా పాజిటివ్ పోల్ నుంచి ఇక్కడ నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది ఇది ఇలా వచ్చింది ఒకటే వైర్ ఇలా బెండ్ చేసాం అవునా సో సేమ్ ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ కూడా సేమ్ వైర్ బెండ్ అయింది సో ఆర్ వన్ లోకి ఎంత కరెంట్ ఎంటర్ అయింది ఐ కరెంట్ ఎంటర్ అయింది కానీ ఇప్పుడు చూడండి ఆర్ వన్ లోకి ఎంటర్ అయిన కరెంట్ అదే కరెంట్ మళ్ళీ ఆర్ టూలోకి కూడా ఎంటర్ అవుతుంది బికాస్ పాత్ మారలేదు ఒకటే వైర్ లో కనెక్ట్ అయి ఉన్నాయి ఆర్ టూలో కూడా ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఆర్ త్రీలో నుంచి కూడా ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంటర్ అవుతోంది కానీ ప్యారల కాంబినేషన్ లోకి వచ్చేప్పటికి చూడండి సెల్ నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ బయలుదేరింది ఇదే వైర్ ఇలా బెండ్ చేసాం కాబట్టి ఇక్కడి దాకా ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చింది బానే ఉంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పాత్ డివైడ్ అయిపోయింది అందుకే కరెంట్ కూడా డివైడ్ అయిపోతుంది సో కరెంట్ గెట్స్ డివైడెడ్ ఇంటూ ఐ వన్ ఐ టూ ఐ త్రీ బికాస్ ఇది జస్ట్ లైక్ ఒక పైప్ లో వాటర్ వెళ్తోంది అనుకోండి పైప్ ఎన్ని బెండ్ ఎంత బెండ్ చేసినా అదే అమౌంట్ ఆఫ్ వాటర్ ఆ పైప్ లోంచి అలా వెళ్తుంది కానీ ఇలా వెళ్లే పైప్ కి త్రీ పైప్స్ ఇలా డిఫరెంట్ గా అటాచ్ చేశాము అంటే ఖచ్చితంగా ఏమవుతుంది ఆ వాటర్ త్రీ పార్ట్స్ లోకి డివైడ్ అవుతుంది అది కూడా పైప్ లావుగా ఉంటే ఎక్కువ వాటర్ అటువైపు వెళ్ళిపోతుంది పైప్ సన్నగా ఉంది తక్కువ వాటర్ అటువైపు వెళ్తుంది సో అలాగే మోర్ రెసిస్టెన్స్ లెస్ కరెంట్ వెళ్తుంది లెస్ రెసిస్టెన్స్ మోర్ కరెంట్ వెళ్తుంది బట్ మొత్తానికి పాత్లు మారితే కరెంట్ డివైడ్ అయిపోతుంది ఎక్కడైతే కరెంట్ డివైడ్ అవుతుందో అవన్నీ పార్లల్లో ఉన్నాయి అని అర్థం ఎక్కడైతే సేమ్ కరెంట్ ఫ్లో అవుతోందో అవి సిరీస్లో ఉన్నాయి ఇది పద్ధతి టు ఐడెంటిఫై సిరీస్ అండ్ పార్లల్ సో చాలా జాగ్రత్తగా వినాలి ఓకే ఇప్పుడు ఇక్కడ కరెంట్ సేమ్ ఇక్కడ వి పొటెన్షియల్ని సప్లై చేశాము అనుకుంటే కరెంట్ సేమ్గా ఉంది వేరువేరు రెసిస్టర్లు కాబట్టి వేరు వేరు పొటెన్షియల్స్ ఉంటాయి అంటే సిరీస్ కాంబినేషన్లో ఇది ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే కరెంట్ ఒక లో నుంచి ఫ్లో అవుతుందో అక్కడ కొంత పొటెన్షియల్ అనేది డ్రాప్ అవుతుంది కానీ పార్లల్ కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి పొటెన్షియల్ రిమైన్స్ సేమ్ సో సిరీస్లో కరెంట్ సేమ్ పార్లల్లో పొటెన్షియల్ సేమ్ పీపీ గుర్తుపెట్టుకోండి పార్లల్లో పొటెన్షియల్ సేమ్ లో కరెంట్ సేమ్ సో ఇక్కడ ఓవరాల్ రెసిస్టెన్స్ కావాలి అంటే ఫార్ములా ఏంటమ్మా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ అని రాసుకుంటూ వెళ్ళిపోతాము ప్యారలల్ కాంబినేషన్ లోకి వచ్చేటప్పటికి వన్ బై ఆర్పి ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ అండ్ సో వన్ అదే రెండు రెసిస్టర్లే ఉన్నాయి అనుకోండి ఇన్ కేస్ ఆఫ్ టూ రెసిస్టర్ సింపుల్ గా ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ చేస్తే సరిపోతుంది షార్ట్ కట్ మెథడ్ అనమాట ఓకే సో ఇదంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సిరీస్ కి సంబంధించి పార్లల్ కి సంబంధించి పార్లల్ అనగానే మొత్తం మూడిటికి పొటెన్షియల్ సేమ్ సిరీస్ అనగానే మూడిటిలోను కరెంట్ సేమ్ ఈ మాత్రం బాగా గుర్తుండాలి లేదంటే ప్రాబ్లమ్స్ చేయడం చాలా కష్టమైపోతుంది ఓకే సో ఇది సిరీస్ పార్లల్ కాంబినేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ అయితే ఇక్కడ ఐ టోటల్ కావాలి ఎప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఐ టోటల్ ఐ ఇస్ ఈక్వల్ టు బి బై ఆర్ ఐ టోటల్ ఈజ్ ఈక్వల్ టు వి టోటల్ ఆర్ టోటల్ ఇదొకటి మనసులో పెట్టుకుంటే ఆర్ టోటల్ అంటే ఏంటి సిరీస్ అయితే ఈ ఫార్ములా వేస్తాము అయితే ఈ ఫార్ములా వేస్తాము ఓకే ఇంతవరకు అర్థమైందా అయితే ఇప్పుడు మనకి యాక్చువల్గా రెసిస్టర్స్లో చాలా 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 మోడల్స్ ఉంటాయమ్మా నేను ఒక ఇంపార్టెంట్ మోడల్ చెప్తాను అదేంటంటే పొటెన్షియల్ మెథడ్ అని నేను పేరు పెట్టాను దీనికి పొటెన్షియల్ మెథడ్ అనేది ఒక్కట అర్థమైతే గనక సిరీస్ పార్లల్లో ఏమున్నా కూడా మనం ఈజీగా చేసేయచ్చు ఏ సర్క్యూట్ అయినా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక త్రీ రెసిస్టర్స్ ఉన్నాయి ఓకే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఏ బిని పొటెన్షియల్కి కనెక్ట్ చేశాము ఫైండ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి చాలా ఈజీ మూడు సిరీస్లో ఉన్నాయి ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ చేసేస్తాం అయితే ఇప్పుడు ఏం చేశాను అంటే ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేశాను ఇక్కడి నుంచి ఒక వైర్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేశాను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ జాగ్రత్తగా వినాలమ్మా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను సిరీస్ పార్లర్లు ఐడెంటిఫికేషన్ తెలియట్లేదు ఏ రెసిస్టర్లు సిరీస్ లో ఉన్నాయి ఏ రెసిస్టర్లు పార్లర్ లో ఉన్నాయి నాకు తెలియట్లేదు అలాంటప్పుడు వాడాల్సిన మెథడ్ చెప్తున్నాను వినండి సో అలాంటప్పుడు ఏ మెథడ్ వాడాలి చూడండి ఇప్పుడు ఇలా కనెక్ట్ చేసేసాం ఇప్పుడు ఆర్ ఆటు ఆ తిరిగి ఎలా ఉన్నాయి సిరీసా పార్లల్లా తెలియట్లేదు సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే పొటెన్షియల్ మెథడ్ వాడాలి ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడుంది విఏ పొటెన్షియల్ దగ్గర ఉంది అవునా మధ్యలో డివైజ్ ఏమీ లేదు అంటే పొటెన్షియల్ డ్రాప్ అవ్వదు సో డివైజ్ ఏమీ లేదు కాబట్టి ఈ పాయింట్ కూడా ఈ పాయింట్ కూడా విఏ పొటెన్షియల్ దగ్గరే ఉంది లెట్ ఆ నేమిటాస్ ఏ అనుకున్నాం బెటర్గా ఉంటుంది ఈ పాయింట్ కూడా ఏ పొటెన్షియల్ దగ్గరే ఉంది ఇలా వస్తే రెసిస్టెన్స్ అడ్డం ఉంది కాబట్టి ఇక్కడ జంక్షన్ దగ్గర అన్ని జంక్షన్లే చూసుకుంటూ వెళ్ళాలి ఇలా వస్తే రెసిస్టెన్స్ అడ్డం ఉంది సో ఇక్కడ పొటెన్షియల్ మారిపోతుంది కానీ ఇక్కడ పాత్ ఉంది చూడండి ఎలాంటి డివైజ్ లేదు అంటే ఈ జంక్షన్ కూడా ఏ పొటెన్షియల్ దగ్గరే ఉంది నెక్స్ట్ ఇటు నుంచి స్టార్ట్ చేయండి ఈ పాయింట్ బి పొటెన్షియల్ దగ్గర ఉంది ఇటు వస్తే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి పొటెన్షియల్ మారిపోయింది చూడండి కానీ ఈ పాత్ అమ్మట వస్తే ఇంకే ఏ డివైజ్ లేదు అంటే ఈ పాయింట్ కూడా బి పొటెన్షియల్ దగ్గర ఉంది ఇప్పుడు మనకి దేనికి దేనికి మధ్యలో కావాలి ఏకి బికి మధ్యలో కావాలి పాయింట్స్ పెట్టుకోండి ఏ బి ఆర్ వన్ ఎవరికి ఎవరికి మధ్యలో ఉంది ఏకి బీకి మధ్యలో ఉంది డ్రా చేసుకోండి ఆర్ వన్ ఆర్ టూ ఎవరెవరి మధ్యలో ఉంది ఏకీ బీకి మధ్యలో ఉంది రెసిస్టర్కి పాజిటివ్ నెగిటివ్ అటు ఇటు అయినా పర్లేదు ఆర్ టూ ఎవరెవరికి మధ్యలో ఉంది ఏకి బీకి మధ్యలో అది కూడా రాసుకోండి ఆర్ త్రీ ఎవరెవరి మధ్యలో ఉంది ఏబి ఆర్ త్రీ చూసారా పార్లల్లోకి వచ్చేసాయి జస్ట్ వైర్ కనెక్షన్ వల్ల సిరీస్ పార్లల్గా మారిపోయిందనమాట సో ఇప్పుడు ఈజీ అయ్యిందా లేదా మెథడ్ మెథడ్ ఈజీ అయింది కదా ఇప్పుడు చూడండి ఇంకొకటి చెప్తాను సేమ్ మోడల్ ఓకే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ పాయింట్ ఏ పాయింట్ బీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక రెసిస్టెన్స్ ఆర్ ఫోర్ అండ్ ఆర్ ఫైవ్ ఇక్కడ కూడా రెసిస్టర్స్ ఉన్నాయి ఇప్పుడు పొటెన్షియల్ మెథడ్ ఎలా అప్లై చేస్తామో చూడండి సో ఈ పాయింట్ ఈ పాయింట్ ఏ దగ్గర ఉంది ఇలా వెళ్తే రెసిస్టెన్స్ అడ్డం ఉంది ఇలా వెళ్ళినా కూడా రెసిస్టెన్స్ అడ్డంంది నెక్స్ట్ ఇటు నుంచి రండి ఈ పాయింట్ బి ఉంది బానే ఉంది కానీ ఇటు నుంచి వచ్చిన ఇటు నుంచి వెళ్ళిన రెసిస్టెన్స్ అడ్డం ఉంది అంటే ఈ పాయింట్ పొటెన్షియల్ ఈ పాయింట్ పొటెన్షియల్ వేరు వేరు పొటెన్షియల్స్ ఉన్నాయి సో ఇది వేరే పొటెన్షియల్ సి అయిపోతుంది ఇది వేరే పొటెన్షియల్ డి ఏమైనా అర్థమవుతుందా ఇందాక అయితే రెసిస్టెన్స్ అడ్డం లేదు కాబట్టి ఇది కూడా ఏ రాసుకున్నాం కానీ ఇప్పుడు ఇలా వచ్చేటప్పుడు రెసిస్టెన్స్ అడ్డం ఉంది అంటే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఈ పాయింట్ ఏ దగ్గర ఉండదు వేరే ఏదో పొటెన్షియల్ దగ్గర ఉంటుంది పోనీ బి దగ్గర ఉందా అంటే కాదు ఇటు నుంచి వస్తే ఇటు రెసిస్టెన్స్ అడ్డం ఉంది సో వేరే ఏదో పొటెన్షియల్ కానీ మనకి ఎవరెవరి మధ్యలో కావాలి ఏకి బికి మధ్యలో కావాలి సిడి కొత్తగా వచ్చాయి కాబట్టి యూజువల్గా ఇలా డైమండ్ షేప్లోనే పెట్టుకోండి ఎందుకంటే మనకి నెక్స్ట్ బీచ్ స్టాండ్ బ్రిడ్జ్ వస్తుంది ఇలా డైమండ్ షేప్లో పెట్టుకోండి ఇంకా స్టార్ట్ చేయండి ఆర్ వన్ ఎవరెవరికి మధ్యలో ఉంది ఏ డి ఇది ఆర్ వన్ ఆర్ టూ ఎవరెవరికి మధ్యలో ఉంది సిడి ఆర్ ఆర్ త్రీ ఎవరెవరికి మధ్యలో ఉంది సిబి సిబి ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఏకి సి మధ్యలో ఉంది ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ డికి బికి మధ్యలో ఉంది ఆర్ ఫైవ్ ఓకే సో యూజువల్గా దీన్ని ఏమంటారు తెలుసా వీట్స్టర్న్ బ్రిడ్జ్ అంటారు గుర్తుందా ఏమన్నా వీట్స్టర్న్ బ్రిడ్జ్ ఐపీఈకి ఫోర్ మార్క్ క్వశ్చన్ చదివారు గుర్తుందా లేదా బ్రిడ్జ్ లో యూజువల్ గా వీట్స్టన్ బ్రిడ్జ్ లో ఏం చెక్ చేస్తాం మనము ఆర్ ఫోర్ బై ఆర్ త్రీ ఇస్ ఈక్వల్ టు ఆర్ వన్ బై ఆర్ ఫైవ్ అయితే గనక దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఆఫ్ బ్రిడ్జ్ ఓకే దీనిని బ్యాలెన్స్డ్ కండిషన్ ఆఫ్ వీట్స్టన్ బ్రిడ్జ్ అంటారు ఒకవేళ ఇది ఒబే అయ్యింది అనుకోండి ఖచ్చితంగా ఆర్ లోంచి ఎలాంటి కరెంటు ఫ్లో అవ్వదు ఆర్ లోంచి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అంటే ఆర్ ఫోర్ ఆర్ త్రీ సిరీస్ లోకి వచ్చాయి ఆర్ వన్ ఆర్ ఫైవ్ సిరీస్ లోకి వచ్చాయి ఈ ఆన్సర్ ఈ ఆన్సర్ మళ్ళీ ప్యార్లల్లోకి వస్తాయి చేయడం వచ్చిందా ఎస్ పీబై క్యూఇస్ ఈక్వల్ టు ఎస్ సూపర్ అది సాటిస్ఫై అయ్యింది అంటే ఈ సెంటర్లో ఉన్నా లేనట్లే ఇంకా దీన్ని మర్చిపోవచ్చు మనం మర్చిపోతే చూడండి ఈ రెండు సిరీస్ ఈ రెండు సిరీస్ మళ్ళీ ఇది ఇది దీనికి ప్యారెల్లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇంకొక మెథడ్ చెప్పన ఇంకొక మోడల్ చెప్పన చిన్న మోడల్ ఇంకొక చిన్న మోడల్ చెప్తాను చూడండి ఓపెన్ సర్క్యూట్స్ అంటారు లైక్ ఇవన్నీ వన్ ఓమ్ అనుకుందాం వన్ ఓమ్ వన్ ఓం వన్ ఓమ్ నెక్స్ట్ ఓకే వన్ ఓం వన్ ఓమ్ ఏబి మధ్యలో మనకి రెసిస్టెన్స్ కావాలి ఫైండ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఏబి మధ్యలో రెసిస్టెన్స్ కావాలి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది సరే ఇది బాగానే ఉంది కానీ ఇక్కడ ఇక్కడ దేనికైనా కనెక్ట్ చేశారా దేనికి కనెక్షన్ లేదు అంటే దీనిని ఓపెన్ ఎండ్ అంటారు ఓపెన్ ఎండ్లో ఎప్పుడు కరెంట్ ఫ్లో అవ్వదు ఓపెన్ ఎండ్స్లో ఎప్పుడు కరెంట్ ఫ్లో అవ్వదు అంటే ఈ వన్ హోమ్స్ నుంచి ఈ వన్ హోమ్స్ నుంచి కరెంట్ వెళ్ళదు ఇలా ఎంటర్ అయిన కరెంట్ ఇలా తిరిగి ఇలా వచ్చేస్తుంది అనమాట అంటే ఏమైంది కరెంట్ చూడండి ఇలా ఎంటర్ అయ్యి ఇలా వచ్చి ఇలా వచ్చేసింది అంటే మూడిట్లో నుంచి సేమ్ పాత్ లో కరెంట్ వెళ్తోంది అంటే సిరీస్ లో ఉన్నాయి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ హోమ్స్ ఆన్సర్ ఓకే సో ఇలాంటివి ఐడెంటిఫై చేయడం వస్తే చాలు క్లియర్ గా ఉంటుంది మీకు సో ఖచ్చితంగా సిరీస్ లో ఉన్నాయి అంటే కరెంట్ సేమ్ గా వెళ్తున్నంత సేపు సిరీస్ లోనే ఉంటాయి కరెంట్ పాత్ మారిపోయింది అంటే పార్లర్ వస్తాయి అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట ఓకే ఇదంతా రెసిస్టర్స్ గురించి అయితే ఇక్కడ ఒక చిన్న టాపిక్ వస్తుంది మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనే ఒక పదం కూడా వస్తుంది మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటే సర్క్యూట్ లో సెల్ బయట ఉండేదాని ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటారు నేను దీన్ని సర్క్యూట్ డ్రా చేసి చూపిస్తాను చూడండి మన దగ్గర ఒక రెసిస్టర్ ఉంది దీన్ని తీసుకెళ్లి ఒక సెల్ కి కనెక్ట్ చేశారు సో సెల్ బయట ఉంది కాబట్టి ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ లేదా పొటెన్షియల్ ఈ అనుకుందాం దాని ఈఎంఎఫ్ ఈ అనుకుంటే సెల్ లోపల యూజువల్గా సెల్స్ ఎలా తయారు చేస్తారు అంటే లోపల ఒక కెమికల్ని ఫిలప్ చేస్తారు ఆ కెమికల్ని ఎలక్ట్రోలైట్ అంటారు మీరు ఏది కెమిస్ట్రీలో కూడా చదివే ఉంటారు కెమికల్ కైనటిక్స్ థర్మోడైనమిక్స్ వీటిలో వస్తుంది సో సెల్ లోపల ఏదైతే కెమికల్ వాడతారో ఆ కెమికల్ అనేది కూడా ఎలక్ట్రిసిటీ ఫ్లోకి అపోజిషన్ని ఆఫర్ చేస్తుంది సో సెల్ లోపల ఏదైతే రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్వేజ్ ఆల్వేజ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఆర్ ఇన్ సిరీస్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కేవలం సిరీస్ లో మాత్రమే ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ క్యాపిటల్ ఆర్ స్మాలర్ సిరీస్ లోనే ఉంటాయి ఓకే స్మాల్ ఆర్ అంటే ఏంటమ్మా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒక్కొక్కసారి సెల్ కి పక్కనే చిన్నగా డ్రా చేస్తారు ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని సింబలైజ్ చేస్తుంది ఒక్కొక్కసారి డ్రా చేస్తారు ఒక్కొక్కసారి డ్రా చేయరు బట్ ఈకి పక్కనే ఆర్ రాశారు అంటే స్మాల్ ఆర్ అనేది ఆ సెల్ ఆఫర్ చేసే ఈఎంఎఫ్ అని అర్థం సారీ ఆ సెల్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ అని అర్థం అన్నమాట ఓకే సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని కూడా కలుపుకుని ఫార్ములా ఏమవుతుంది అంటే నార్మల్ ఫార్ములానే ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ లేదా బి ఇస్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా నుంచే బి ప్లేస్లో ఏం రాస్తాము ఈ బికాస్ సెల్ లోపల ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇస్ ఈక్వల్ టు ఐ ఇన్ ఇప్పుడు ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయి రెండు ఈ రెండు ఎలా ఉంటాయి సిరీస్ రాసేయండి క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అయిపోయే పాయే అయిపోయే క్లియర్ సూపర్ క్లియర్ థ్యాంక్ యూ సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇన్ ఆర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ నుంచి వచ్చిందే ఈ ఫార్ములా కూడా కన్ఫ్యూజన్ ఏం లేదు చాలా సింపుల్ ఫార్ములా ఓకే సో ఇది అర్థమైతే గనక సెల్స్ లోకి వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ నుంచి సెల్స్ గురించి నేర్చుకుంటే ఆ తర్వాత ఇంక చాలా సింపుల్ లాస్ నేర్చుకోవడం అంతే అయిపోయింది మీటర్ బ్రిడ్జ్ పొటెన్షియోమీటర్ మీటర్ ఇవి నేర్చుకోవడం సో సెల్స్ గురించి నేర్చుకుందాం సెల్స్ ఎలా అయితే రెసిస్టర్స్ని మనము సిరీస్ పార్లల్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తాము అలాగే సెల్స్ని కూడా సిరీస్ పార్లల్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తాము సో ఫస్ట్ కేస్ వన్ ఐడెంటికల్ సెల్స్ అన్ని ఐడెంటికల్ సెల్స్ ఉంటాయి మనకి అంతకంటే వేరే ఉండవు ఐడెంటికల్ సెల్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఐడెంటికల్ సెల్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ అంటే కొన్ని సెల్స్ని కలిపి ఏం చేశాను ఓకే కొన్ని సెల్స్ని కలిపి మనము సిరీస్ కాంబినేషన్లో అటాచ్ చేస్తాం నెంబర్ వన్ దీనికి కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది మళ్ళీ దాని పక్కన ఇంకొక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంకొక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ సో ఆన్ లాస్ట్ సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ వీటన్నిటినీ తీసుకెళ్ళి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి కనెక్ట్ చేశాము ఐడెంటికల్ సెల్స్ కాబట్టి ఈగా ఆర్ ఆర్ఆర్ఆర్ ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కాబట్టి క్యాపిటల్ ఆర్ సంజే ఏమైనా అర్థమవుతుందా ఓకే సో ఇలా కనెక్ట్ చేస్తే సిరీస్ కాంబినేషన్ అంటాము ఇప్పుడు కరెంట్ని అవుట్ చేయమంటారు నేనేం చెప్పాను ఐ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ ఇక్కడ ఈ కాబట్టి ఈ టోటల్ ఆర్ టోటల్ టోటల్ ఆర్ టోటల్ ఈ టోటల్ ఏంటి సిరీస్లో ఉన్నప్పుడు సెల్స్ ఎప్పుడు యాడప్ అవుతాయి యాడప్ అవుతాయి అంటే ఇప్పుడు మీరు నార్మల్గా మనము బ్యాటరీస్ పెడతాం కదా లైక్ ఏసీ రిమోట్లో వాటిలో మీరు ఇక్కడ చూస్తే ఏసీ రిమోట్లో ఈ రెండు ఎలా ఉన్నాయి పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ప్యార్లల్ అనుకుంటాం కదా రాంగ్ యాక్చువల్గా ఈ రెండు సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రివర్స్లో ఉన్నాయి చూసారా దీని పాజిటివ్కి దీని నెగిటివ్ దీని పాజిటివ్ కి దీని నెగిటివ్ ఎలా కనెక్షన్ ఉంది అంటే ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి ఒక్కొక్కటి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అయితే ఇప్పుడు టోటల్ ఈ రెండు ఎంత ఆఫర్ చేస్తున్నాయి ఈ రిమోట్ కి త్రీ వోల్ట్స్ ఆఫర్ చేస్తాయి అన్నమాట సో సిరీస్ కాంబినేషన్లో ఉంటాయి సెల్స్ ఎప్పుడైతే సిరీస్ కాంబినేషన్లో ఉంటాయో అవి యాడప్ అవుతాయి సో సెల్స్ సిరీస్ కాంబినేషన్లో యాడప్ అవుతాయి కాబట్టి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనుకుందాం ఎన్ నంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అంటే ఎన్ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ఎన్నిసార్లు ఎన్ టైమ్స్ ఆఫ్ ఈ అలాగే ఆర్ టోటల్ ఏంటి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నీ ఎలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి స్మాలర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఆర్కి సిరీస్లో ఉంటుంది సో క్యాపిటల్ ఆర్ ప్లస్ ఎన్ని ఉన్నాయి ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ఎన్ఆర్ అయిపోయింది రాసేయండి సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ప్లేస్లో ఎన్ ఇన్ టు ఈ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ ఎన్ఆర్ కాకపోతే దీంట్లో చిన్న చిన్న కండిషన్స్ తీసుకుంటారు అదేంటంటే ఆర్ ఈజ్ మచ్ మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఈజ్ మచ్ మచ్ గ్రేటర్ దాన్ క్యాపిటర్ ఇలా తీసుకుంటే స్మాల్ ఆర్ని నెగ్లెక్ట్ చేస్తాము ఇలా తీసుకుంటే స్మాల్ ఆర్ నెగ్లెక్ట్ అవుతుంది కాబట్టి స్మాల్ ఆర్ నెగ్లెక్ట్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై క్యాపిటల్ ఆర్ ఇలా తీసుకుంటే క్యాపిటల్ ఆర్ నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఆర్ అంటే ఈ బైఆర్ ఈ రెండిట్లో ఏది పెద్దది ఇది పెద్దది అంటే కరెంట్ మాక్సిమం ఇక్కడ కరెంటు మినిమం సో కరెంట్ ఎప్పుడు మ్యాక్సిమం క్యాపిటల్ ఆర్ ఈస్ మచ్ మచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఓకే ఇదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ ఒకటి చెప్తాను దీంట్లోనే ఉంటుంది వేరే దాంట్లో ఉండదు రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్ అంటే ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా వీటి మధ్యలో ఒక దాన్ని రివర్స్ చేసి పెట్టారు అనుకోండి సెల్స్లో ఎప్పుడు కూడా ఒక సెల్ని రివర్స్ చేస్తే రెండు సెల్స్ దెబ్బతింటాయి ఓకే సో దాన్ని బట్టి రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్కి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది అంటే ఐ ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎన్ మైనస్ ఎన్ని సెల్స్ రాంగ్లీ కనెక్టెడ్ ఎక్స్ సెల్స్ రాంగ్లీ కనెక్టెడ్ అనుకుందాం ఎక్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ రాంగ్గా కనెక్ట్ చేసాము అప్పుడు సర్క్యూట్లో నుంచి ఎన్ని రిమూవ్ చేసేయాలి అంటే టూ ఎక్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ తీసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి దాంట్లో ఒకటి రాంగ్గా కనెక్ట్ చేశాను అప్పుడు నా సెల్స్లో నుంచి ఎన్ని రిమూవ్ చేసేయాలి టూ రిమూవ్ చేసేయాలి అలా కాకుండా టూ రాంగ్లీ కనెక్టెడ్ పెట్టాను లో నుంచి ఎంత రిమూవ్ చేసాలి ఫోర్ రిమూవ్ చేయాలి సో ఎన్ మైనస్ టూ ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎన్ఆర్ రెసిస్టెన్స్కి ఏమి ఢోకా లేదు అది అలాగే ఉంటుంది ఓకే హ్యావ్ యూ అండర్స్టూడ్ నవ్ మూవింగ్ ఆన్ టు ప్యారలల్ కాంబినేషన్ సెల్స్ ప్యారలల్ కాంబినేషన్ సెల్స్ ప్యారలల్ కాంబినేషన్లో ఏం జరుగుతుంది అంటే అన్ని సెల్స్ని ప్యారలల్లో పెడతాము అంతే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంకొక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంకొక సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అలాగా లాస్ట్ సెల్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇవన్నీ కలిపి మనము ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి కనెక్ట్ చేస్తాము సో ఇవన్నీ ఆర్ ఆర్ఆర్ఆర్ఆర్ఆర్ క్యాపిటల్ ఆర్ సో ఇక్కడ సిరీస్ కి పార్లల్ కి డిఫరెన్స్ వస్తుంది చూడండి సిరీస్ లో సెల్స్ కనెక్ట్ చేసినప్పుడు ఏమయ్యాయి ఒకదానికొకటి యాడప్ అయిపోయాయి కానీ పార్లల్ కాంబినేషన్స్ లో సెల్స్ ఏమవుతుంది అంటే ఈ టోటల్ ఈజ్ ఓన్లీ ఈ అవి యాడప్ అవ్వవు నెక్స్ట్ ఆర్ టోటల్ ఏమవుతుంది చూసుకోండి ఆర్ టోటల్ ఇవన్నీ పార్లల్లో ఉన్నాయి అవునా సో వన్ బై ఆర్ ప్లస్ వన్ బై ఆర్ ప్లస్ వన్ బై ఆర్ ఎన్ బై ఆర్ రివర్స్ చేయాలి ఆర్ బై ఎన్ సో ఆర్ ప్లస్ ఆర్ బై ఎన్ సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఐ ఇస్ ఈక్వల్ టు ఈ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్ బై ఎన్ దీనినే మనము ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ ఆర్ ఇది దీని కరెంట్కి ఫార్ములా ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ అప్లై చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ అప్లై చేసుకోండి ఇది సెల్స్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ లో ఓకే సెల్స్ సిరీస్ ప్యారల కాంబినేషన్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ కిర్చాఫ్స్ లాస్ తెలుసా తెలియదా మీకు కేఐఆర్ కేఐఆర్ సిహెచ్ హెచ్ ఎఫ్ ఎస్ లాస్ నాకు ఎప్పటి నుంచో చాలా డౌట్ రెండు హెచ్లు రెండు ఎఫ్లు ఎందుకు వాడతారు ఆయన స్పెల్లింగ్ న్యూమరాలజీ వాడుంటారు ఎనీవేస్ సో కిర్చాఫ్స్ లాస్ ఎన్ని ఉంటాయమ్మా ఇది మీరు ఆల్రెడీ ఫోర్ మార్క్స్లో బట్టి కొట్టి కొట్టి ఉంటారు కాబట్టి కిర్చాఫ్స్లో కొంచెం స్పీడ్గా వెళ్ళచ్చు మీకు సో కిర్చాఫ్స్లో ఏంటి అంటే దాంట్లో టూ లాస్ ఉంటాయి ఒకటి కరెంట్ లా రెండోది జంక్షన్ లో కరెంట్లో మీకు తెలుసు నెంబర్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ సమ్ ఆఫ్ జంక్షన్లో ఏంటి అంటే అది ఒక్కటే అర్థం చేసుకుంటే చాలు జంక్షన్ లోలో రెసిస్టర్ సెల్ రెసిస్టర్ సెల్ సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాత్ అనుకోవాలి పాత్ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది పాత్ ఐడెంటిఫికేషన్ పాత్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ సెల్ ఈఎంఎఫ్ ఈ దీని రెసిస్టెన్స్ ఆర్ అనుకుందాము దీంట్లో నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇలా వెళ్తోంది దీని ఈఎంఎఫ్ ఈ రెసిస్టెన్స్ ఆర్ ఈసారి కరెంట్ ఈ డైరెక్షన్లో ఎంటర్ అవుతోంది అనుకుందాం కరెంట్ ఇలా వెళ్తోంది అనుకుందాం ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే కరెంట్ రెసిస్టర్లో నుంచి రెసిస్టర్లో నుంచి కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉంటే మైనస్ ఐఆర్ రాసుకోవాలి రెసిస్టర్లో నుంచి కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ప్లస్ ఐఆర్ రాసుకోవాలి సెల్లో నుంచి పాజిటివ్ టు నెగటివ్ పాత్ ఎలా వెళ్తాను చూడండి ఇంకా కరెంట్తో పని లేదు పాజిటివ్ టు నెగిటివ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ ఎక్కడ ల్యాండ్ అవుతున్నావు నెగిటివ్లో ల్యాండ్ అవుతున్నావు మైనస్ ఈ ఇక్కడ చూడండి నెగిటివ్ టు పాజిటివ్ ఎక్కడ ల్యాండ్ అవుతున్నావు పాజిటివ్ సో ప్లస్ ఈ ఈ మాత్రం రాయడం వస్తే చలరేగిపోవచ్చు అనమాట కిర్చాఫ్స్లో ఓకే కిర్చాఫ్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పీవైక్యూ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్పుకుందాము ఇంక ఇప్పుడు మనం డివైజెస్లోకి వెళ్ళిపోతున్నాం కిర్చాఫ్స్లో అప్లికేషన్స్ ఏంటి అంటే ఒకటి వీక్స్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీకు అందరికీ తెలుసు వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది ఇలా డైమండ్ షేప్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇలా పవర్ సప్లై ఇది పీ క్యూ ఆర్ ఎస్ సో బ్యా ఇక్కడ మధ్యలో మనకి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది పీ బై క్యూ ఇస్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ అయ్యింది అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ లో ఉంది బ్రిడ్జ్ బ్యాలెన్సర్ కండిషన్ లో ఉంటే సెంటర్ లో ఉండే రెసిస్టర్ లో కరెంటు ఫ్లో అవ్వదు ఓకే సో ఈ మాత్రం తెలిస్తే చాలు పీబై క్యూజ్ ఈక్వల్ టు ఆర్బైఎస్ నెక్స్ట్ ఏంటి మీటర్ బ్రిడ్జ్ మీటర్ బ్రిడ్జ్ అనగానే గుర్తు రావాల్సింది దాంట్లో రెండు ఉంటాయి మీటర్ బ్రిడ్జ్కి నేను చెప్పే ఫార్ములా ఇలాగే గుర్తుపెట్టుకోండి ఆర్ వన్ బై ఆర్ టూ ఈక్వల్ టు ఎల్ వన్ బై ఎల్ టూ అలా గుర్తుపెట్టుకోవద్దు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్ ఇలాగే గుర్తుపెట్టుకోండి రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్ బై రెసిస్టెన్స్ ఇన్ రైట్ గ్యాప్ రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్ బై రెసిస్టెన్స్ ఇన్ రైట్ గ్యాప్ ఇస్ ఈక్వల్ టు ఎల్ వన్ బై ఎల్ టూ లేదా ఎల్ బై ఎల్ వన్ బై హండ్రెడ్ మైనస్ ఎల్ వన్ ఎందుకంటే వన్ మీటర్లో హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంటాయి కాబట్టి ఇది ఎలా వచ్చింది అని అడగద్దు ఒకసారి నన్ను ఎవరో క్వశ్చన్ అడిగారు నేను ఇలాగే చెప్పాను వన్ మీటర్లో హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంటాయి కాబట్టి ఇలా రాసుకోవాలి అంటే ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు మేడం మీకు ఎలా తెలుసు వన్ మీటర్లో హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంటాయి అని ఒక క్వశ్చన్ అడిగారు నా జీవితంలో నేను ఇప్పటివరకు ఆన్సర్ చేయలేని క్వశ్చన్ అది ఒక్కటే మిగిలిపోయింది సో నాకు కూడా తెలియదు అది ఎవరికైనా తెలిస్తే చెప్పండి మీటర్ బ్రిడ్జ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకెందుకు ఇంకో పేజ్ తీసుకొని ఇక్కడ ఒకటేసుకుంటే అయిపోలా పోలా అయిపోలా మీటర్ బ్రిడ్జ్ తర్వాత ఇంకేముంది పొటెన్షియోమీటర్ పొటెన్షియో మీటర్ ఎక్కువ సోది లేకుండా స్ట్రైట్ గా చెప్పుకుంటున్నాం అనమాట పొటెన్షియో మీటర్లో బాగా వాడే ఫార్ములా ఏంటి అంటే ఒకటి కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ గివెన్ సెల్స్ అని ఉంటుంది ఈ వన్ బైఈ ఇస్ ఈక్వల్ టు ఎల్ వన్ బై ఎల్ టూ ఇది తెలుసు కదా ఎల్ టూ ప్లేస్లో ఎప్పుడు హండ్రెడ్ మైనస్ ఎల్ వన్ రాసుకోవచ్చు ఏమి ఇవ్వకపోతే ఇదొక ఫార్ములా నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఇంటర్నల్ రెసిస్టెన్స్ గురించి ఇస్తారు స్మాలర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇన్ టూ ఎల్ వన్ బై ఎల్ టూ మైనస్ వన్ ఇలాగే గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇంకా చాలా రకాలు ఉంటాయి బట్ ఇదే ఈజియెస్ట్ మెథడ్ ఓకే సో స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ ఎల్ వన్ బై ఎల్ టూ మైనస్ వన్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి సేఫ్ సైడ్ చెప్తున్నాను ఈ బై ఆర్ प्लस आर एस प्लस आर एल इंटू इंटू आर बैल पोटेन्शियल एफ रेसिसर वायर सीरी टोटल वायर लेंथ टोटल वायर ओके चाल ఓకే సో ఇంతవరకు ఏమైనా అర్థమైతే అయిపోయింది లెసన్ ఎక్కువ కంగారు పడకండి ఇంకేమి ఎక్కువ టైం తీసుకోను హమ్మయ్య అనుకోండి ఇప్పుడు మనము ఖచ్చితంగా పీవై క్యూస్లోకి ఎంటర్ అయిపోదాం ఎక్కడున్నాయి పీవై క్యూస్ ఏంటిది క్లిక్ అవుతోందా అవ్వట్లేదా ఎస్ ఓకే నా అద్భుతమైన స్కానింగ్ టెక్నిక్ని చూసి ఎవ్వరూ భయపడద్దు ఇది నాకున్న గొప్ప టాలెంట్ నేను చాలా బాగా స్కాన్ చేస్తానన్నమాట సో దీన్ని చూసి ఎవరు దయచేసి నిపుణుల సమక్షంలోనే ఇలాంటి పనులు చేయండి ఓకే సో క్వశ్చన్ ఏంటి అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ అ వైర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి ఆల్ఫా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్ కెల్విన్ ఈజ్ ఫోర్ ఓమ్స్ ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఇఫ్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్ ట్వైస్ ఆహా ఇచ్చా సార్ ఏమి ఇచ్చారు టీటా వన్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అయితే తీటా టూ ఎంత తీసుకోవాలి టూ టైమ్స్ ఆఫ్ ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఎంతమ్మా ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ తీటా టూ ఫోర్ ఓమ్స్ ఎక్కడ ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ దగ్గర తీటా వన్ దగ్గర రెసిస్టెన్స్ ఏం తీసుకుంటాము ఆర్ వన్ ఫోర్ ఓమ్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ టూ येम फार्मूला వాడాలి మైండ్ లోకిొచ్చినా రాలేదా r2 కి ఫార్ములా వాడాలి r2 = r1 * 1 + α * δ θ వాట్ ఇస్ r1 4 * 1 + 0.01 * 54 - 54 - 27 కెల్విన్లోకి మార్చక్కర్లేదు ఇక్కడ కెల్విన్ ఉంది కదా అని హడావిడిగా మార్చుకోకండి తీటా వాడినంతసేపు నిర్భయంగా మనం డిగ్రీ సెల్సియస్ వాడుకోవచ్చు క్యాపిటల్టీ ఉంటేనే కెల్విన్లోకి మార్చాలి ఫార్ములాలో తీటా ఉన్నంతసేపు డిగ్రీ సెల్సియస్తో తో పోవచ్చు అనమాట క్యాలిక్యులేట్ చేస్తారా ఫిఫ్టీ ఫోర్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎంత ట్వంటీ సెవెన్ అబ్బా నేను చాలా బాగా చేశాను ఇది టూ టైమ్స్ కదా సూపర్ అనమాట నేను ఇంకా ఫోర్ ఇంటూ వన్ ప్లస్ జీరో పాయింట్ జీరో వన్ ఇంటూ ట్వంటీ సెవెన్ జీరో పాయింట్ జీరో వన్ ఇంటూ ట్వంటీ సెవెన్ అంటే అంతా ఫోర్ ఇంటూ వన్ పాయింట్ టూ సెవెన్ మల్టిప్లై చేయండి ఆన్సర్ పాయింట్ ఎయిట్ ఆన్సర్ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ నోను ఫైవ్ పాయింట్ టూ వస్తుంది చూడండి ఆన్సర్ డిడ్ యూ ఆల్ గెట్ ఫైవ్ పాయింట్ టూ ఆన్సర్ వచ్చిందా అప్రాక్సిమేట్గా ఆప్షన్ ఫోర్ కదా ఫోర్ రాలేదా ఆప్షన్ ఫోర్ వచ్చిందా రాలేదా క్విక్గా చెప్పాలి ఎస్ ఆప్షన్ ఫోర్ వచ్చింది కదా సూపర్ నెక్స్ట్ ద బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ టెన్ వోల్ట్స్ ఈ గివెన్ అండ్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈస్ కనెక్టెడ్ టు రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్ ఆఫ్ సెవెంటీన్ ఓమ్స్ క్యాపిటల్ ఆర్ ఇచ్చారు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది ఓకే ఇఫ్ ద కరెంట్ ఇన్ సర్క్యూట్ జీరో పాయింట్ ఫైవ్ ఓమ్స్ కరెంట్ ఇచ్చారు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఓహో హో సూపర్ అనమాట ఇస్ ఈక్వల్ టు టెన్ వోల్ట్స్ క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సెవెంటీన్ ఓమ్స్ ఐ ఇస్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ ఆంపియర్స్ ఏమి ఫైండ్ అవుట్ చేయాలి ఏమి ఫైండ్ అవుట్ చేయాలి స్మాల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి స్మాల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి ఎంతకంటే ఈజీ క్వశ్చన్ ఏముంది ఈ ఇస్ ఈక్వల్ టు ఐ ఇన్ టూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఆ మ్యూనాట్ ఎందుకు ఇచ్చారు ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎందుకు ఇచ్చారు అవసరం లేదు మనకు కావాల్సింది ఏం కావాలి ఏమి ఇచ్చారు చెప్పాను కదా చాలా సార్లు డిస్ట్రాక్ట్ చేయడానికి కూడా మనకి ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు మనకు అవన్నీ అవసరం లేదు కావాల్సింది స్మాలర్ సబ్స్టిట్యూట్ చేయండి టెన్ ఇస్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ప్లస్ స్మాలర్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ బై జీరో పాయింట్ ఫైవ్ అంటే వన్ బై టూ So 20 is equal to 17 plus small r, small r is equal to 3 ohms. That's it. 3 ohms option. So is the correct answer. Okay. Next. The resistance of a metal wire is 5 ohms and 6 ohms at 50 degrees and 100 degrees. And this the R1, this the R2, this the theta 1, this the theta 2. నెక్స్ట్ ద టెంపరేచర్ ఎట్ విచ్ రెసిస్టెన్సీ సెవెన్ ఓమ్స్ ఏ టెంపరేచర్ దగ్గర సెవెన్ ఓమ్స్ అవుతుంది ఇందులో రెండు కేసెస్ తీసుకోవాలి ఫస్ట్ కేస్ వన్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఆల్ఫా వాల్యూ అవుట్ చేయాలి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ ఇంటూ డెల్టా తీటా సో ఆర్ టూ ఎంతమ్మా సిక్స్ మైనస్ ఫైవ్ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ సో వన్ బై ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ కదా సో ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది వన్ బై టూ ఫిఫ్టీ దాన్ని అలాగే ఉంచండి ఏం మార్చద్దు నెక్స్ట్ కేఎస్ టూలోకి వెళ్దాం కేఎస్ టూలో ఫైనల్ టెంప్ రెసిస్టెన్ రెసిస్టెన్స్ ఇచ్చారు మన ఇనిషియల్ ఏం తీసుకోవాలి ఇనిషియల్ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ అది తీసుకుంటాం ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఓమ్స్ ఆర్ టూ ఇప్పుడు ఎంత తీసుకోవాలి కేస్ టూలో సెవెన్ ఓమ్స్ అండ్ ఆల్ఫా వాల్యూ వన్ బై టూ ఫిఫ్టీ తీటా వన్ ఎంత తీసుకోవాలి ఆర్ వన్ ఎక్కడ ఉందో తీటా వన్ కూడా అదే కదా సో తీటా వన్ ఫిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు నువ్వు తీటా టూ ఫైండ్ అవుట్ చెయ్యాలి ఇదే అనమాట సో ఫార్ములా రాసేయండి వన్ బై టూ ఫిఫ్టీ ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ ఇంటూ తీటా టూ మైనస్ తీటా వన్ సో తీటా టూ మైనస్ ఫిఫ్టీ ఇక్కడ నుంచి తీటా టూ ఫైండ్ అవుట్ చెయ్యాలి

త్రీ వోమ్ సిక్స్ వోమ్ పార్లల్లో ఉన్నాయి ఇఫ్ ద టోటల్ కరెంట్ త్రూ ద రెసిస్టర్ ఈస్ ఫిఫ్టీన్ యాంపియర్స్ సో ఏమి ఇచ్చారు ఐ టోటల్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ యాంపియర్స్ దెన్ ద కరెంట్స్ త్రూ ద రెసిస్టర్ అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద టర్మినల్స్ రెండు క్వశ్చన్స్ అడిగారు కరెంట్స్ త్రూ ద రెసిస్టర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ గీసుకుంటే మన దగ్గర రెండు రెసిస్టర్స్ ఉన్నాయి ఆర్ వన్ ఆర్ టూ దీన్ని ఒక పొటెన్షియల్ కి కనెక్ట్ చేశారు దీంట్లో టోటల్ కరెంట్ ఇచ్చారు ఐ టోటల్ ఇది కానీ ఎప్పుడైతే ఇవి ప్యారలల్లో ఉన్నాయో దీంట్లో నుంచి ఐ వన్ వెళ్తుంది దీంట్లో నుంచి ఐ టూ వెళ్తుంది ఐ వన్ ఐ టూ ఫైండ్ అవుట్ చేయాలి ఐ వన్ ఎంత ఐ టూ ఎంత అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ రెండిటికి మధ్యలో ఇదే కదా ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది పొటెన్షియల్ మారదు గుర్తుందా ప్యారలల్లో పొటెన్షియల్ మారదు బి వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ బి ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా బికాస్ బి టోటల్ బి ఈజ్ ఈక్వల్ టు అయ్యారు కదా ఐ టోటల్ ఇంటూ ఆర్ టోటల్ ఐ టోటల్ వాల్యూ ఎంత ఫిఫ్టీన్ ఇంటూ ఆర్ టోటల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు రెండు ప్యారలల్ సో ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్లో ఉన్నప్పుడు ఏం చెప్పాను ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో త్రీ ఇంటూ సిక్స్ బై త్రీ ప్లస్ సిక్స్ అంతా నైన్ త్రీ త్రీ టైమ్స్ త్రీ టూ టైమ్స్ అంటే ఆర్ టోటల్ ఎంత వచ్చింది మనకి టూ ఓమ్స్ రాసేసుకోండి టూ ఓమ్స్ సో టోటల్ థర్టీ వోల్ట్స్ బి టోటల్ ఎంత వచ్చిందమ్మా థర్టీ వోల్ట్స్ సో ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్ ఇప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్ ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్ సో ఈ రెండిట్లో ఇప్పుడు మనం ఐ వన్ ఐటు ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఐ వన్ ఐటు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఐ ఇస్ ఈక్వల్ టు వి బై ఆర్ ఇక్కడ వి ఆర్ ఎంత ఆర్ వన్ వన్ సో ఐ ఈక్వల్ టు వి బై ఆర్ వన్ వి ఎంత థర్టీ బై ఆర్ వన్ ఎంత ఆర్ వన్ త్రీ ఓమ్స్ అంటే ఐ వన్ ఎంత వచ్చింది మనకి టెన్ ఆంపియర్స్ ఐ వన్ టెన్ ఆంపియర్స్ సో ఈ రెండిట్లో మళ్ళీ ఏది ఇంకా రెండో చెయ్యనవసరం లేదు కూడా ఇదే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అయిపోతుంది ఐ టూ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఐ టూ చెయ్యాలి అనుకుంటే ఐ టూకి ఫార్ములా ఏం రాస్తాము వి బై ఆర్ టూ సో థర్టీ బై సిక్స్ అంతే ఓకే సో కూల్ సో ఫార్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి అమ్మా ద టైం రిక్వైర్డ్ టు రేస్ ద టెంపరేచర్ ఆఫ్ త్రీ లీటర్ ఆఫ్ వాటర్ మాస్ ఇచ్చాడు సరే ఫ్రమ్ తీటా వన్ తీటా టూ తీటా వన్ తీటా టూ హీటర్ ఆపరేటెడ్ అండర్ టూహా ఇందులో పవర్ గురించి చెప్పడం ఒకటి మర్చిపోయాను మీకు పవర్ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా ఏదైనా ఒకటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎప్పుడైతే ఒక కరెంట్ వైర్ లో నుంచి కరెంట్ ఫ్లో అవుతుందో ఎప్పుడైతే ఒక కరెంట్ వైర్ లో నుంచి కరెంట్ ఫ్లో అవుతుందో అక్కడ హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ కి ఫార్ములా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ టి ఐ కరెంట్ ఆర్ రెసిస్టెన్స్ టీ టైం టెంపరేచర్ అంటే తీటా టీ టైమ్ గుర్తుపెట్టుకోండి దీన్ని జౌల్స్ లా అంటారు సో హెచ్ ఇస్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ టీ ఈ ఐ ప్లేస్ లో వి బై రాసుకుంటే హెచ్ ఇస్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ ఏదైనా వాడుకోవచ్చు ఫార్ములా ఓకే సో అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే పవర్ కి ఫార్ములా ఏంటి పవర్ ఇస్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం సో ఇందులో టైం ఎగిరిపోతుంది పీఈ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ ఒక ఫార్ములా పి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బై ఆర్ ఇంకొక ఫార్ములా ఇందాక కొంచెం చెప్పడం మర్చిపోయింది స్కిప్ అయిపోయింది ఇది మాత్రం హా గుర్తుపెట్టుకోవాలి తప్పదు ఓకే సో ఇది పవర్ రిలేటెడ్ ఐ మీన్ హీట్ ఎనర్జీ రిలేటెడ్ అనమాట హీట్ ఆపరేటెడ్ అండర్ టూ హండ్రెడ్ వోల్ట్స్ వోల్టేజ్ గివెన్ రెసిస్టెన్స్ గివెన్ వోల్టేజ్ రెసిస్టెన్స్ ఇచ్చారంటే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి అయితే వాటర్ హీటింగ్ కెపాసిటీ కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం కొంచెం తెలివితేటలు వాడాలన్నమాట వాడాల్సిన ఫార్ములా ఏంటి పొటెన్షియల్ రెసిస్టెన్సే కనిపిస్తోంది అంటే స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి టైం రిక్వైర్డ్ టీ అవుట్ చేయాలి టీ అవుట్ చేయాలి అంటే హెచ్ వాల్యూ తెలియాలి అది డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనము థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కెలోరీ మెట్రీలో తెలివితేటలు వాడతాం అనమాట అదేంటి అంటే హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా తీటా ఎస్ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఎంఎస్ డెల్టా తీటా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ ఇక్కడ నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా తీటా ఇంటూ క్యాపిటల్ ఆర్ బై బి స్క్వేర్ ఇంకెక్కడి నుంచి సబ్స్టిట్యూషన్ నార్మల్ సబ్స్టిట్యూషన్ మాస్ ఎంత మాస్ గివెనా ఆపరేటర్ మాస్ డైరెక్ట్గా ఇవ్వలేదు మాస్ లీటర్స్లో ఇచ్చారు త్రీ లీటర్స్ని అప్రాక్సిమేట్గా త్రీ కేజీగా తీసేసుకోవచ్చు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అది కూడా ఎస్ఏ యూనిట్స్లో ఉంది చూసుకోండి జవల్ పర్ కేజీ పర్ కెల్విన్ చెక్ చేసుకోవాలి ఇంటూ డెల్టా తీటా డెల్టా తీటా అంటే ఏంటి ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ ఎయిటీ ఇంటూ రెసిస్టెన్స్ ఎంత ఫిఫ్టీ బై వి స్క్వేర్ సో టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్నే టూ హండ్రెడ్ హండ్రెడ్కో మార్దియా జీరోనే జీరో జీరోకో మార్దీయా టూ ఫోర్ టైమ్స్ పదహారు మూళ్ళు ఫార్టీ ఎయిటా ఫోర్ ఫోర్ సార్ ఇక్కడ ఒక ఫోర్ ఉంది కదా ఓహో నేనేం చేశాను బా ఫార్టీ టూ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఫార్టీ టూ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఒకటి ఉంది సూపర్ సో ఇవన్నీ మల్టిప్లై చేయండి అయితే మీకు వచ్చే ఆన్సర్ సెకండ్స్లో వస్తుంది ఆప్షన్ మినిట్స్లో ఉంది మీకు వచ్చే ఆన్సర్ ఎందులో వస్తుందమ్మా సెకండ్స్ కన్వర్ట్ ఇంటూ మినిట్స్ తెలుసా ఎలా ఎలా కన్వర్ట్ చేయాలో కన్వర్ట్ ఇంటూ మినిట్స్ మినిట్స్లోకి కన్వర్ట్ చేయండి నెక్స్ట్ ఫైండ్ ద మొబిలిటీ ఆఫ్ అ వైర్ మొబిలిటీ గురించి వచ్చింది చూడండి మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ వైర్ ఇఫ్ యావరేజ్ కొలిజన్ టైమ్ ఇచ్చారు చూసుకోండి టైమ్ అంటే ఏంటి ఎలక్ట్రాన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చారు మొబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ చార్జ్ మాస్ గుర్తుందా కన్వర్షన్ యాక్చువల్గా మొబిలిటీ ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఈ కానీ ఈ ఎక్కడ లేదు క్యాపిటల్ ఈ లేదు మాస్ ఛార్జ్లోకి మార్చుకోవాలి అంటే ఇక్కడ ఈ క్యూ బైఎం ఇంట టౌ క్యాన్సిల్ అయిపోతుంది సో మ్యూ ఇస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ బై ఎం ఇది ఇందాక చెప్పుకున్నావా సేమ్ చూడండి ట్వంటీ ట్వంటీ టూ టీఎస్ లో వచ్చింది మోడల్ సో మ్యూ ఇస్ ఈక్వల్ టు ఛార్జ్ ఎంత వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ ఇంటూ ఎంత నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ బై మాస్ ఎంత నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ వన్ సాల్వ్ చేయండి ఆన్సర్ వచ్చేసింది ఈజీగా సో ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డ్రిఫ్ట్ వెలాసిటీ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి గ్యారంటీగా వస్తాయి నెక్స్ట్ ఏ సిలిండ్రికల్ మెటాలిక్ వైర్ ఇస్ స్ట్రెచ్డ్ టు ఇంక్రీజ్ అబ్బా వచ్చేసింది క్వశ్చన్ స్ట్రెచ్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ లెంగ్త్ స్ట్రెచ్డ్ టు లెంత్ అంటే ఇమీడియట్గా మైండ్లోకి ఏం రావాలని చెప్పాను

మనకేం కావాలి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ హండ్రెడ్ కావాలి సో టూ ఇట్ వచ్చేస్తుంది దీని ప్లేస్లో లో ఎంత ఇచ్చారు సిక్స్ పర్సెంట్ రైట్ సో డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ హండ్రెడ్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ పర్సెంట్ బై టూ అంటే ఆన్సర్ త్రీ పర్సెంట్ ఆప్షన్ త్రీ ఈజీ క్వశ్చనా కాదా చూసారా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నేర్చుకోవడం వల్ల కొ చాలా చాప్టర్స్లో అదే మెథడ్ వాడతాం అండ్ ఈ మెథడ్ ఈజియెస్ట్ మెథడ్ అనమాట ఇలా కాకుండా ఆర్ వన్ ఎంత ఆర్ టూ ఎంత ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ వేసుకోవచ్చు కానీ అవన్నీ చాలా ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ ఫైండ్ ద కరెంట్ ఇన్ ద త్రీ రెసిస్టర్స్ ఆఫ్స్ లా అప్లికేషన్స్ ఇలాంటివి చూడంగానే ఆఫ్స్ లా అప్లికేషన్స్ సో ఫస్ట్ లూప్ ఐడెంటిఫై చేయాలి త్రీ లూప్స్ ఉన్నాయి వన్ టూ త్రీ డ్రా పాత్ డ్రా చేసిన తర్వాత ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాము మైనస్ టూ దీంట్లో కరెంట్ ఐ వన్ ఆర్ కరెంటు పాత్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి మైనస్ ఐ వన్ ఆర్ మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాము ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు జీరో అబ్బా సూపర్ చూడండి ఇక్కడ ఐ వన్ ఐ టూ ఐ త్రీ వాల్యూస్ కావాలి ఐ వన్ వాల్యూ ఎంత వచ్చింది జీరో సిమిలర్గా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది సేమ్ అంటే ఐ టూ కూడా జీరో ఇది కూడా సేమ్ అలాగే ఉంది ఐ త్రీ ఇజ్ ఈక్వల్ టు జీరో ఆప్షన్ టూ చూసారా చూడ్డానికి కాంప్లికేటెడ్గా ఉంది కదా అని చాలా మంది వదిలిపెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు కానీ అల్ట్రా లెజెండ్స్ ఉన్నారు కదా మనలాంటోళ్ళు పట్టుకుంటాం ఒక సెకండ్లో అయిపోయింది ఆన్సర్ వచ్చేసింది సో పక్కోడి ర్యాంక్ తగ్గింది నీ ర్యాంక్ పెరిగింది సూపర్ నెక్స్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఆఫ్ పొటెన్షియోమీటర్ షిఫ్ట్స్ ఫ్రమ్ లెంత్ ఎల్ వన్ ఎల్ టూ ఇచ్చారు సిక్స్టీ సెంటీమీటర్ ఎల్ వన్ ఫార్టీ సెంటీమీటర్ ఎల్ టూ బై షంటింగ్ సెల్ విత్ రెసిస్టెన్స్ ఎంత ఫార్టీ ఫోర్ హోమ్స్ అర్థం అవట్లా ఫోర్ హోమ్స్ ఇది రెసిస్టెన్స్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ బాబ్బా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ ఎల్ వన్ బై ఎల్ టూ మైనస్ వన్ ఫోర్ ఇంటూ టూ ఎల్వన్ అంతా సిక్స్టీ సిక్స్టీ బై ఫార్టీ మైనస్ వన్ క్యాన్సిల్ ఫోర్ ఇదంతా త్రీ బై టూ వన్ బై టూ ఆన్సర్ టూ కదా టూ ఓమ్సా కాదా చెక్ చేయండి త్రీ బై టూ మైనస్ వన్ వన్ బై టూ 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 క్యాన్సిల్ అయిపోయింది సూపర్ టూ ఓమ్స్ కదా ఆన్సర్ నెక్స్ట్ ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ ఓమ్స్ ఈజ్ ఎలాంగేటెడ్ ఎప్పుడైతే ఎలాంగేటెడ్ వచ్చిందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎలాంగేటెడ్ వచ్చిందంటే ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ మైండ్లోకి రావాలి ఫిఫ్టీ ఓమ్స్ ఉన్నది సిక్స్టీ పాయింట్ ఫైవ్ అయ్యింది అంటే ఇది ఆర్ వన్ ఆర్ టూ ద అన్ ఎలాంగేటెడ్ లెంగ్త్ అన్ ఎలాంగేటెడ్ అంటే ఎలాంగేషన్ జరగక ముందు ఎల్ వన్ ద వైర్ ఈజ్ అలాంగేటెడ్ బై ఇంగ్లీష్లో చాలా ట్విస్ట్లుంటాయి ద వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ బై ద వైర్ ఈజ్ అలాంగేటెడ్ టూ ఈ రెండు పదాలకి చాలా డిఫరెన్స్ ఉంది వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ బై వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ ఎలాంగేటెడ్ బై అంటే డెల్టా ఎల్ వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ టూ అంటే ఎల్ టూ వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ బై అంటే డెల్టా ఎల్ వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ టూ అంటే ఎల్ టూ ఎంత వరకు ఎంత ఎంత అంటే డెల్టా ఎల్ ఎంత వరకు అంటే ఫైనల్ కానీ ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటి మనకి బై బై అంటే డెల్టా ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చెయ్యాలి దీని నుంచి రాసుకుందాము డెల్టా ఆర్ పర్సంటేజ్ కాదు కాబట్టి డెల్టా ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇప్పుడు డెల్టా ఆర్ ప్లేస్లో ఆర్ వన్ ఆర్ టూలు ఉన్నాయి కాబట్టి ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ ఇస్ ఈక్వల్ టు టూ ఇంటూ మనకి ఎలాగో డెల్టా ఎల్ కావాలి కాబట్టి దాన్ని అలాగే ఉంచేసి ఎల్ వన్ రాసుకుంటారు ఏమైనా అర్థమవుతుందా కొంచెం ఈ మాత్రం ఆలోచించడం వస్తే చాలా లైట్ స్మాల్ లైట్ థింకింగ్ అనమాట అంతే ఎక్కువ కూడా కాదు సబ్స్టిట్యూట్ చేయండి ఆర్ టూ సిక్స్టీ పాయింట్ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఇజ్ ఈక్వల్ టు ఇంటూ డెల్టా ఎల్ బై ఎంత హండ్రెడ్ అన్ని సెంటీమీటర్స్లో ఉంటే పర్లేదు ఆన్సర్ సె ఆన్సర్ పర్సంటేజ్లో అడిగారు ఎనీవే పర్సంటేజ్లో ఫైనల్గా కన్వర్ట్ చేసేసుకుందాం జీరో జీరో ఫైవ్ టూ టైమ్స్ టూ టూ క్యాన్సిల్ ఇది ఒక్కటి చెయ్యండి చాలు డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ పాయింట్ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పాలి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయండి ఓకే సో పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి చేసేయండి చాలా సింపుల్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ ఫైవ్ హోమ్ రెసిస్టర్ ఎక్కడుంది ఇక్కడుంది ఇందులో నుంచి కరెంట్ కావాలి కిర్చ్ ఆఫ్స్లో అప్లై చేయాలి దా ఫస్ట్ ఎప్పుడు ఫస్ట్లో అప్లై చేయాలి తర్వాత లూప్లోకి వెళ్ళాలి సో ఫైవ్ హోమ్స్ నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ రెండు తీసుకుందాం ఫైవ్ హోమ్స్లో నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది ఇదే ఐ అమౌంట్ ఈ ఎక్కడ పాత్ మారలేదు సో ఈ ఫోర్ హోమ్స్లో నుంచి కూడా ఐ అమౌంట్ ఆఫ్ కరెంటే వెళ్ళింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు పాత్లు వచ్చాయి సో దీంట్లో నుంచి ఐ వన్ కరెంట్ వెళ్తే ఇందులో నుంచి ఐ మైనస్ ఐ వన్ రాసుకోవచ్చు కదా టూ కూడా రాసుకోవచ్చు కానీ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ పెరిగిపోతాయి సో మనం ఏం చేస్తామంటే ఐలో ఐవన్ ఇటు వెళ్ళిపోయింది కాబట్టి ఇటు ఎంత వస్తుంది ఐ మైనస్ ఐ వన్ ఫస్ట్లో అయిపోయింది ఇప్పుడు సెకండ్లో అప్లై చేద్దాం నాకు ఇక్కడ ఒక లూప్ కనిపిస్తోంది ఇక్కడ ఒక లూప్ కనిపిస్తోంది ఇప్పుడు నేను గీసింది ఏంటి పాత్ సో ఫస్ట్ ఈ లూప్ కి ఫార్ములా వేద్దాం లేదా దానికి వేసినా పర్లేదు ఈ కి ఫార్ములా వేయండి చూడండి ఇప్పుడు ఇలా స్టార్ట్ చేస్తే కరెంటు పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ ఫైవ్ ఐ వన్ పాజిటివ్ టు నెగిటివ్ వచ్చింది కాబట్టి మైనస్ త్రీ ఇంకా ఇలా వచ్చాం ఈ రెసిస్టెన్స్ ఉంది కదా ఈ రెసిస్టెన్స్ కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి సో ప్లస్ ఎయిట్ ఇంటూ ఐ మైనస్ ఐ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో ఈ త్రీ నటువైపు తీసుకెళ్ళిపోండి మైనస్ ఫైవ్ ఐ వన్ ప్లస్ ఎయిట్ ఐ మైనస్ ఎయిట్ ఐ వన్ ఇస్ ఈక్వల్ టు త్రీ సో ఇక్కడ ఏమైంది మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ ఐ వన్ మైనస్ ఎయిట్ ఐ వన్ సో ఎయిట్ ఐ మైనస్ థర్టీన్ ఐ వన్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఈక్వేషన్ నంబర్ వన్ ఓకే ఇదేదో వచ్చేసింది తీసేద్దాం ఇంతవరకు అర్థమైందా నెక్స్ట్ ఇంకొక లూక్ వేద్దామా కొంచెం ఓపుకుండాలి కిర్చాఫ్లా చేయాలి అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి లైట్గా ఓపుకుండాలి అనమాట నెక్స్ట్ దీనికి వేద్దాం కరెంటు పాత్ర సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి మైనస్ ఫోర్ ఐ దీంట్లోంచి ఐ నెక్స్ట్ ఇలా వచ్చాం కరెంటు పాత్ర సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి మైనస్ ఎయిట్ ఇంటూ ఐ మైనస్ ఐ వన్ నెక్స్ట్ ఇలా వచ్చాం నెగిటివ్ టు పాజిటివ్ ప్లస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు జీరో సో మైనస్ ఫోర్ ఐ మైనస్ ఎయిట్ ఐ ప్లస్ ఎయిట్ ఐ వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఇదంతా మైనస్ ట్వెల్వ్ రెండు వైపులా మైనస్తో కనుక మల్టీప్లై చేస్తే ఒకవేళ ఇప్పుడు ఏమైంది మనకి సారీ ఇది కదా నేను కరెక్ట్ రాసాన ఐ మైనస్ ఐ వన్ ఓకే సో మైనస్ ఫోర్ ఐ ఓకే మైనస్ ఫోర్ ఐ అలాగే ఉంటుంది మైనస్ ఫోర్ ఐ మైనస్ ఎయిట్ ఐ ఎంత ట్వెల్వ్ కదా ఎక్కడ వేస్తున్నాను నేను ఎనీవేస్ సో మైనస్ ఫోర్ ఐ మైనస్ ఎయిట్ ఐ మైనస్ ట్వెల్వ్ ఐ ప్లస్ ఎయిట్ ఐ వన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఒకవేళ మైనస్తో మల్టీప్లై చేస్తే ట్వెల్వ్ ఐ మైనస్ ఎయిట్ ఐ వన్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ఈక్వేషన్ నెంబర్ టూ అంతే ఈక్వేషన్ వన్ టూ సాల్వ్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి ఐ వన్ కావాలి ఫైవ్ ఓమ్స్లో నుంచి అంటే ఐ వన్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇది మనకు కావాల్సింది సో ఈక్వేషన్ వన్ టూ సాల్వ్ చేయాలి అంటే దీన్ని ట్వెల్వ్తో దీన్ని ఎయిత్తో మల్టిప్లై చేయాలి వన్ని ట్వెల్వ్తో మల్టీప్లై చేయాలి టూని ఎయిట్తో మల్టిప్లై చేయాలి సో వన్ని ట్వెల్వ్తో మల్టిప్లై చేయండి నైంటీ సిక్స్ ఐ మైనస్ ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ ఎంత సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ కరెక్టే కదా వన్ ఫిఫ్టీ సిక్స్ ఐ ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ త్రీజార్ థర్టీ సిక్స్ నెక్స్ట్ ఇప్పుడు దీనిని ఎయిట్తో మల్టీప్లై చేయండి నైంటీ సిక్స్ ఐ మైనస్ సిక్స్టీ ఫోర్ ఐ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాము ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి సో ఐ వన్ ఎంతమ్మా మైనస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సిక్స్లో నుంచి సిక్స్టీ ఫోర్ తీయండి టూ ఫిఫ్టీన్లో నుంచి సిక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే నైంటీ టూ కరెక్టేనా కొంచెం నా క్యాలిక్యులేషన్స్ చెక్ చేయండి బికాజ్ నేను స్పీడ్గా రాయడంలో క్యాలిక్యులేషన్ ఏమైనా మిస్టేక్ చేయొచ్చు నైంటీ మైనస్ నైంటీ టూ ఐ వన్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ మైనస్ థర్టీ సిక్స్ అంతా మైనస్ ఫోర్ మైనస్ మైనస్ క్యాన్సిల్ ఐ వన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ టూ జార్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఓహో ఇటు కదా వన్ బై ట్వంటీ ఫోర్ ఆన్సర్ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ త్రీ ఆ వన్ బై ట్వంటీ త్రీ ఆప్షన్ ఫోర్ వస్తుంది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నేను తప్ప వన్ బై ట్వంటీ త్రీయే కదా ట్వెల్వ్ టైమ్స్ అంటే వన్ బై ట్వంటీ త్రీ ఏదైనా అర్థమైందా కొంచెం కిర్చాఫ్లా చేయాలి అంటే పేషెన్స్ ఉండాలి లైట్గా పేషెన్స్ ఉండాలి అది మన దగ్గర ఎలాగో ఉంటుంది కదా బోల్డ్ అంత పేషెన్స్ ఉంటుంది మనకి నెక్స్ట్ ఏ బ్యాటరీ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ సెల్స్ వచ్చిందమ్మా సెల్స్ ప్యారలల్ సిరీస్ కాంబినేషన్ ఫిఫ్టీ ఫోర్ సెల్స్ ఒక్కొక్క దాని ఈఎంఎఫ్ ఎంత ఈ ఇస్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ బోల్డ్స్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే స్మాల్ ఆర్ టూ ఓమ్స్ టు బీ కనెక్టెడ్ ఇన్ ఆర్డర్ టు సెండ్ మాక్సిమం కరెంట్ త్రూ ట్వెల్వ్ ఓమ్ రెసిస్టర్ ట్వెల్వ్ ఓమ్ ఏంటి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ట్వెల్వ్ ఓమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కాకుండా వేరేది ఏముంటుంది మనకి క్యాపిటల్ ఆర్ రైట్ ద కరెక్ట్ అరేంజ్మెంట్ హ్యాస్ టు బి దాంట్లో ఎన్ని రోస్ ఉండాలి ఎన్ని కాలమ్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాక్సిమమ్కి కరెంట్ తెలియాలి మాక్సిమమ్కి కండిషన్ తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మన దగ్గర ఎమ్ నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి ఎమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి అందులో ఈచ్ రో ఈచ్ రో హ్యాస్ ఎన్ నంబర్ ఆఫ్ సెల్స్ ఓకే ఎమ్ రోస్ ఉన్నాయి ఒక్కొక్క రోలో ఎన్ నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి ఇది కొంచెం చూడండి మెడికల్లోనే కొంచెం టఫ్ క్వశ్చన్ వచ్చింది ఇంకా ఇంజనీరింగ్లోనే ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి కానీ మెడికల్లో టఫ్ క్వశ్చన్ పడింది సో ఇందులో మనకి మ్యాక్సిమం కరెంటుకి కండిషన్ మాక్సిమం కరెంట్కి కండిషన్ ఏం చెప్పుకున్నాం ఇందాక గుర్తుందా లేదా మ్యాక్సిమమ్ కండిషన్కి కరెంట్ ఏంటి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ స్మాలర్ బై ఎం మిక్స్డ్ గ్రూపింగ్ అనమాట సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి క్యాపిటల్ ఆర్ అంతా ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ టూ బైఎం సో ఇక్కడి నుంచి మనకు ఒక రిలేషన్ ఏమొచ్చింది టూ సిక్స్ టైమ్స్ కాబట్టి ఎన్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ ఎం ఈక్వేషన్ నెంబర్ వన్ పక్కన పెట్టుకోండి ఓకే కానీ ఫిఫ్టీ ఫోర్ సెల్స్ అని మళ్ళీ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేసారు టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉండాలి ఫిఫ్టీ ఫోర్ ఉండాలి సో ఫ్రమ్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గివెన్ ఇన్ఫర్మేషన్ మనకి ఎన్ ఇన్ టూ ఎమ్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఉండాలి ఫిఫ్టీ ఫోర్ సెల్స్ ఉండాలి ఇది ఈక్వేషన్ నెంబర్ టూ వన్ టూ సాల్వ్ చేసుకుంటే వచ్చిందా లేదా ఎన్ఏఎం సో వన్ టూ సాల్వ్ చేయండి ఎన్ఇజ్ ఈక్వల్ టు సిక్స్ ఎం

ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ ఎల్ వన్ బై ఎల్ టూ మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తారా చేసేయండి హోమ్ వర్క్ చాలా ఈజీ కదా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ హోంవర్క్ నెక్స్ట్ ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అ క్యూబ్ ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అ క్యూబ్ ఎడ్జ్ సిక్స్టీ సెంటీమీటర్ మెటీరియల్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి రో దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మరి ఎల్ ఇచ్చారా ఎల్ అంటే ఏంటి లెంత్ అన్న సైడ్ అన్నా ఒకటే కదా సో ఎల్ ఇస్ ఈక్వల్ టు సిక్స్టీ సెంటీమీటర్స్ బాగుంది మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇచ్చారు రో ఇస్ ఈక్వల్ టు సిక్స్టీ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిట్ ఓమ్ మీటర్స్ ఇది మీటర్స్లో ఉంది ఇది సెంటీమీటర్స్లో ఉంది హా ఖచ్చితంగా మార్చుకోవాలి తీసేద్దాం మీటర్స్ లో రాసేసుకుందాం ఆర్ కావాలి అంటే ఫార్ములా ఏంటి ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ మరి ఏరియా ఇవ్వలేదు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎవరైనా చెప్తారా ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎవరైనా వింటున్నారా చెప్తారా ఆన్సర్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా చెప్పాలి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏ క్యూబా ఏ స్క్వేరా సైడ్ స్క్వేర్ కదమ్మా ఎల్ స్క్వేర్ కదా ఏరియా క్యూబ్కి సైడ్ ఇచ్చినప్పుడు ఏరియా కావాలి అంటే ఎల్ స్క్వేర్ సో ఎల్ స్క్వేర్ అంటే ఏంటి సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ సెంటీమీటర్ మీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ రాశాను కదా మీటర్ స్క్వేర్ అయిపోయింది కేల్ కథం దుకాణ బంద్ సిక్స్టీ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిట్ ఇంటూ సిక్స్టీ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ By 60 into 60 into 10 power minus 4. 60, 60, 60, 60. Cancel. Answer 10 power minus 12. Then the 10 plus 4 to 10 power minus 6. Ohms. Option 3. Correct option 3. చూసారా ఎంత సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయో మెడికల్ లోనే టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి కానీ ఇంజనీరింగ్ లో అన్ని ఈజీ క్వశ్చన్స్ అబ్బా సూపర్ కండక్టివిటీ ఆఫ్ అ కండక్టర్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్ బికాస్ ఆన్ హీటింగ్ ఆన్ హీటింగ్ ఏమవుతుంది ఆటమ్స్ వైబ్రేట్ విగరస్లీ ఎలక్ట్రాన్స్ వైబ్రేట్ విగరస్లీ ఎలక్ట్రాన్స్ గెయిన్ ఎనర్జీ కండక్టర్ ఎక్స్పాన్స్ ఎలక్ట్రాన్ వైబ్రేట్స్ విగరస్లీ అవి ఇంకా విగ్రెస్ గా వైబ్రేట్ అయ్యి ఇంకా కొల్యూషన్స్ ఎక్కువైపోయి అప్పుడు రెసిస్టెన్స్ పెరుగుతుంది నెక్స్ట్ సిలిండ్రికల్ మెటాలిక్ వైర్ స్ట్రెచ్డ్ స్ట్రెచ్డ్ వచ్చిందబ్బా స్ట్రెచ్డ్ అనగానే ఏం చెప్పాను ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై ఫోర్ పర్సెంట్ హోంవర్క్ చేస్తారా హోంవర్క్ చేస్తారా డెల్టా ఆర్ బై ఆర్ ఫోర్ పర్సెంట్ డెల్టా ఎల్బైఎల్ కావాలి ఆన్సర్ టూ పర్సెంట్ చెయ్యకుండానే పెన్ను పెట్టకుండానే చేసేయచ్చు ఓకే సో ఆన్సర్ టూ పర్సెంట్ పెన్ను పెట్టకుండా చేయొచ్చు చాలా ఈజీ టూ ఇంటూ డెల్టా ఎల్బైఎల్ ఫోర్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ డెల్టా ఎల్బైఎల్ డెల్టా ఎల్బైఎల్ కావాలి నీకు టూ పర్సెంట్ ఆన్సర్ పో తీసుకో నెక్స్ట్ ఇన్ అ మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ బాబ్ బా ద బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్ పాయింట్ ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎల్ వన్ రేషియో ఆఫ్ రైట్ గ్యాప్ రెసిస్టెన్స్ టు లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ యాక్చువల్ గా ఫార్ములా ఏంటి లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ బై రైట్ గ్యాప్ రెసిస్టెన్స్ యాక్చువల్ ఫార్ములా ఏంటి రైట్ గ్యాప్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్వన్ బై హండ్రెడ్ మైనస్ ఎల్వన్ కానీ మన క్వశ్చన్లో ఏమడిగారు రైట్ గ్యాప్ రెసిస్టెన్స్ బై లెఫ్ట్ గ్యాప్ రెసిస్టెన్స్ అంటే హండ్రెడ్ మైనస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బై థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ చేస్తే ఆన్సర్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ చేస్తారా మీరు చేయగలరు నాకు తెలుసు మీలో ఆ కెపాసిటీ ఉంది చెయ్యండి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి ఓ అయిపోయాయి క్వశ్చన్స్ సూపర్ ఎలా ఉంది సెషన్ చేయగలిగారా ప్రాబ్లమ్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ వీజీగా అనిపించిందా కష్టంగా అనిపించిందా నాకైతే కరెంట్ ఎలక్ట్రిసిటీ వన్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ట్రాక్ నాకు చాలా ఫేవరెట్ సో ఎలక్ట్రిసిటీ ట్రాక్ ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజీగానే ఉంటుంది టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం వదిలిపెట్టద్దు ఈరోజు క్లాస్లో ఏం చేసుకున్నామో అవి మాత్రమే ఆ మోడల్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి చాలు ఎక్కువ కష్టంగా రానే రావు కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఈ సెషన్ పీడిఎఫ్ ఖచ్చితంగా మీకు కీతో సహా టెలిగ్రామ్లో పెడతాను సో లింక్ క్యూఆర్ కోడ్ జాయిన్ అయిపోండి బోల్డ్ ఎంతమందిని జాయిన్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఆ లైక్ బటన్ అలా లైట్గా టచ్ చేసేసి అప్పుడు వెళ్ళిపోండి థ్యాంక్ యూ ఆల్